139వ కీర్తననే మనము ధ్యానాంశముగా తీసుకుందాం. 139వ కీర్తన 5-6 వచనాలు నేనే చదువుతాను. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ శ్రద్ధగా చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించండి. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు, ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభువా, ఈ 3 దినాల సర్వసత్య మహాసభలను మీరు అద్భుత రీతిగా ఏర్పాటు చేసి నిర్వహిస్తూ మీ దీనదాసుడైనటువంటి మా ప్రియ సహదాసుడు సహోదరుడు అబ్రహామును, తన యొక్క సంఘమును, సహవాసులు, సహకారులను, సహదాసులను మీరు ఆశీర్వదించి సంఘటితపరచి సమైక్యపరచి బలపరిచి నడుముగట్టి నిలువబెట్టి వాడుకుంటూ ఈ చక్కనైన సభలు మా అందరి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు అద్భుత రీతిని నిర్వహిస్తూ మొదటి రోజు నుండి ఇంతవరకు 3వ దినము పగటి తరగతి వరకు మాతో మాట్లాడుతూ దర్శిస్తూ వచ్చినటువంటి విధానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ సమయమున మీరు మాతో మాట్లాడవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విశ్వబోధకుడవు, విశ్వ గురువు నీవై ఉన్నావు తండ్రి. మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు అన్నారు. మేము విన్నాము, ఒప్పుకుంటున్నాము. నీకు వందనాలు తండ్రి. మీరిక్కడ ఉన్నారు, నిజముగా మీరున్నారు. మీరుండగా ఏ మానవుడును మాట్లాడ తగడునైనా మీరు మాట్లాడాలి. మీ దాసుడు వట్టివాడే, మీరు ఎత్తిపట్టుకునండి. మీ శిలువ రక్తం పోసి మీ దాసును బాగా కడిగి శుద్ధీకరించి మీ దాసుని నోట నీ మాటలుంచి మీ దాసుని నీ నోటి బూరగా వాడుకొని నాతో మాతో సంభాషించి నీ సత్యము మాకు నేర్పించమని అందరితోనూ మాట్లాడి, అందరితోనూ, అందరికీ కనబడి, నాకును కనబడి మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో స్తుతించి వందనములతో కృతజ్ఞత నిండిన హృదయాలతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, కీర్తనల గ్రంథము దేవాలయములోని గర్భగుడి అని నిన్న నేను విన్నవించాను. కీర్తనల గ్రంథములో భక్తుని యొక్క అంతరంగము, దేవుని యొక్క అంతరంగము, భక్తునికి దేవునికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సంసార జీవితం అనుకోవచ్చు, అతి గోప్యమైనటువంటి కోణము, భక్తి సాధనలో దైవ సహవాసములో అతి రహస్యమైనటువంటి కోణము, మనకు కళ్ళ ముందు స్పష్టంగా కనబడే అద్భుతమైనటువంటి ప్రత్యక్షత మందిరము, కావ్యగ్రంథములు. ఈవేళ కావ్యగ్రంథములలోని గర్భాలయ అనుభవాన్ని మరికొంత మనం నేర్చుకుందాం. ఇక్కడ దావీదు భక్తుడు మొట్టమొదటి దేవుని గురించి మాట్లాడుటతో ప్రారంభించాడు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నీకు నేను తెలుసు, నాలో నీకు తెలియనిదేది లేదు, నా తలంపులు తెలుసు, నా మాటలు తెలుసు, నా ఊహలు తెలుసు, నా కోరికలు తెలుసు, నా వైఫల్యాలు తెలుసు, ఆశలు ఆశయాలు తెలుసు, నా బలహీనత తెలుసు. యు నో మీ ఇన్సైడ్ అవుట్. నాలో నీకు తెలియనిదేది లేదు అని దేవుణ్ణి ప్రస్తుతిస్తూ ఈ కీర్తన మొదలుపెట్టాడు దావీదు భక్తుడు. అంతేకాకుండా దావీదు
మానవ సృష్టిలో ఉన్న మర్మమును కూడా, మానవ దేహ ప్రాణాత్మల నిర్మాణములో ఉన్నటువంటి మర్మమును కూడా ఈ 139వ కీర్తనలో ఆవిష్కరిస్తూ ఉన్నాడు. దేవుడు మనిషిని చాలా విచిత్రమైనటువంటి విధానములో నిర్మించాడు. రెండు లోకాలలో చేయబడ్డవాడు మనిషి. మనిషి ఒక లోకంలో తయారైన వాడు కాదు. చూడండి 139వ కీర్తన 13వ వచనంలో, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. 15వ వచనంలోకి వచ్చి అంటాడు, భూమి యొక్క రహస్యమందు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటాడు. తల్లి గర్భములో నన్ను నిర్మించావు నీవే అన్నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో నన్ను విచిత్రముగా నిర్మించావన్నాడు. తల్లి గర్భములో నిర్మించబడ్డాడా, భూమి అగాధములో నిర్మించబడ్డాడా అనేది ప్రశ్న. తల్లి గర్భము వేరు, భూగర్భం వేరు, ఈ రెండు కూడా లేఖనములోనే వ్రాయబడినవి, చెప్పబడినవి. పైపెచ్చు ఒకటే కీర్తనలో ఒక రెండు వచనాలు అటు ఇటుగా వెంట వెంటనే చెప్పిన విషయాలు, 13, 15 మధ్యలో ఒక వచనమే ఉంది. తల్లి గర్భములో నన్ను నిర్మించావు అంటాడు 13లో, భూగర్భములో నిర్మించావు అంటాడు 15లో. గనుక అక్కడొక మర్మము ఆవిష్కృతమవుతూ ఉంది. మానవుడు సగము అమ్మ కడుపులో నిర్మించబడ్డాడు, సగమేమో భూమి కడుపులో నిర్మించబడ్డాడు. తల్లి గర్భములో నిర్మాణమైనది ఏమిటో మనకు తెలుసు, శరీరం నిర్మాణమైంది. మనకున్న కాళ్ళు, చేతులు, కన్నులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు తల్లి గర్భంలో తయారైంది. అందుచేత మిగతా భాగం, శరీరము కానిది మిగతా భాగం, అదృశ్యమైన భాగం భూమి కడుపులో నిర్మితమై ఉండాలి. భూగర్భములో అసలు ఏమీ తయారు కాకపోతే ఊహించుకోండి ఆ సన్నివేశాన్ని, ఆ పరిస్థితిని. భూగర్భంలో ఏమీ తయారు కాలేదనుకోండి, అప్పుడు 139వ కీర్తన 15వ వచనాన్ని కొట్టేసుకోవాలి. కొట్టేయగలమా మీరు చెప్పండి? బైబిల్లోని ఒక అక్షరమైనా మనం కొట్టేయడానికి అధికారం ఉందా? ఒక పొల్లయినా గతించదు అన్నాడు. దేవుని మాటలతో ఏమీ చేర్చవద్దు, ఏమీ తీసేయొద్దు. ఏదైనా చేర్చినా తీసేసినా నీ పేరు జీవగ్రంథంలో నుండి కొట్టివేయబడుతుందన్నాడు. దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే. మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ భాగము, ఏ ప్రవచనము పుట్టదని మొదట తెలుసుకోవాలి. దయచేసి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము చూడండి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు. ఎప్పుడునూ కలుగలేదు, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికి. అందుకే దేవుని వాక్యం అంటాం బైబిల్ గ్రంథాన్ని. బైబిలు దేవుని గ్రంథం, దేవుని వాక్కు, దేవోక్తి, దేవోక్తి. గాడ్ హ్యాస్ బ్రీద్డ్ హిజ్ వర్డ్స్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ ద ప్రాఫెట్స్. ప్రవక్తల మనస్సులలోకి దేవుడు తన వాక్కును ప్రవేశపెట్టి రాయించాడు. కనుక బైబిల్లో ఏ ఒక్క ముక్క కూడా వ్యర్థం కాదు, ఏ ఒక్క ముక్క తీసేయడానికి వీల్లేదు. 139వ కీర్తన 15వ వచనాన్ని ఎలా కొట్టేస్తా అని చెప్పండి? కొట్టేయడానికి వీల్లేదు.
ఆ 15వ వచనం కూడా దావీదు ఎలా రాశాడు? పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపించబడి దేవుని మూలముగా రాశాడు. ఏమని రాశాడు? భూమి యొక్క రహస్య స్థలములలో అగాధములు నీవు నన్ను విచిత్రముగా నిర్మించితివి. గనుక ఆ వచనం అబద్ధం కావడానికి వీల్లేదు. దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. దేవుడు సెలవిచ్చిన ఏ మాట నిరర్ధకము కానేరదు. గనుక ఈ 139:15 కూడా నిరర్ధకము కానేరదు. అందుచేత మానవుడు భూగర్భములో సృష్టింపబడ్డాడనేది వాస్తవమే. తల్లి గర్భంలో నిర్మించబడుతున్న అనేది కూడా తిరుగులేని కాదనలేని వాస్తవమే. తల్లి గర్భంలో ఏం తయారవుతోంది అంటే శరీరం తయారవుతుంది. కనుక శరీరము కాని మిగతా భాగం భూమి గర్భంలో తయారవుతూ ఉండి ఉండాలి అనేది లాజికల్ కంక్లూజన్. గనుక మానవుని శరీరానికి తల్లి, జన్మనిచ్చిన భూమి మీద శరీరధారి అయిన ఒక స్త్రీమూర్తి, మానవుని ఆత్మకు తల్లి భూమి. అందుచేత ఈ భూమిని మన వాళ్ళు భూమాత అన్నారు. భూమిని ఏమన్నారు? భూమాత అన్నారు. చంద్రునేమో చందమామ అన్నారు. చందమామ అని ఎందుకన్నారు అంటే మామయ్య అంటే ఎవరు? తల్లి తోడబుట్టినవాడు మామయ్య. భూమేమో అమ్మ, వాడేమో మేనమామ. మరి గురుగ్రహము, బుధగ్రహము, కుజగ్రహము బాబాయిలు ఎందుకు గారు? మిగతా గ్రహాలకు చుట్టరికం ఎందుకు పెట్టలేదు? ఒక మామయ్య అని చంద్రుడికి మాత్రమే ఎందుకు చుట్టరికం కలిపారు అనేది ప్రశ్న. భారతదేశ సంస్కృతి సాంప్రదాయము చాలా మహోన్నతమైనది. ఎంత మహోన్నతమైనదంటే అది మహోన్నతమైనదని అస్తమానం అంటుండే వాళ్ళకు కూడా దాని గురించి ఐడియా లేదు. అంత మహోన్నతమైంది. ఇది చాలా గొప్పది గొప్పది అంటాడు. ఎందుకురా గొప్పది అంటే ఏంటో తెలియదు, అంతే చెప్పలేడు. అది ఎంత గొప్పదో చెప్పాలంటే బైబిల్ ఎరిగిన జ్ఞాని కావాలి, దేవుని స్తోత్రం కలిగిన కాక. భారతదేశం అర్థమైతే బైబిల్ బాగా అర్థమవుతుంది, బైబిల్ బాగా తెలిస్తే ఇండియా బాగా అర్థమవుతుంది. అందుకే నేను హైందవ క్రైస్తవం అని పుస్తకం రాశాను. ప్రిలారా, భూమిని భూమాత అని ఎందుకన్నారు అంటే భూగర్భములో మనము, మన ఆత్మ, మన ప్రాణము నిర్మించబడుతూ ఉంది. అందుకే దానిని తల్లి గర్భమని యోబు భక్తుడు కూడా అన్నాడు అని అనేక సార్లు విన్నవించాను. మీలో చాలామందికి ఇది రివిజన్ లాగా ఉంటుంది. యోబు గ్రంథం 1:21 నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై ఎక్కడికి వెళ్ళదను అంటే చచ్చిపోతానని చెబుతున్నాడు ఆయన. సాధారణంగా అందరం చెప్పుకునేది ఏమిటంటే ఈ లోకములోనికి మనమేమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము. ఈ లోకంలోకి నేను వట్టి చేతులతో వచ్చాను, దిగంబరిగా వచ్చాను, మళ్ళీ వట్టి చేతులతో దిగంబరిగా లోకము నుండి వెళ్ళిపోతా అనడం సబబే. అర్థం చేసుకోవచ్చు, ఈ లోకంలోకి ఖాళీ చేతులతో వచ్చాను, మళ్ళీ ఖాళీ చేతులతో వెళ్ళిపోతాను. కానీ ఆయన అలాగనడం లేదు. లోకంలోకి వచ్చాను, లోకంలో నుండి వెళ్ళిపోతా అనలేదు. ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికి వెళ్తాడంట. దిగంబరిగా తల్లి గర్భములో నుండి వచ్చాడు, దిగంబరిగా మళ్ళీ అక్కడికి వెళుతాడు. అంటే దిగంబరిగా నేను తల్లి గర్భంలోకి వెళ్తాను. ఏ మానవుడైనా చచ్చిపోయినప్పుడు తల్లి గర్భంలోకి వెళ్తాడా? సాధారణంగా చాలామందికి
సావు సమయం మరణ సమయం వచ్చేటప్పటికి చాలా మందికి వాళ్ళ అమ్మ అంతకుముందు పోయి ఉంటుంది. మరి అమ్మ కడుపులోకి ఎట్లా పోతాడు ఏమండి? కనుక చచ్చిపోయిన తరువాత ఎక్కడికి వెళ్తామో ఆ స్థలమును తల్లి గర్భం అని యోబు పిలుస్తున్నాడు. చచ్చిపోయకపోయేది భూగర్భంలోకి, కనుక దానినే యోబు ఏమన్నాడంటే అది నా తల్లి గర్భము అన్నాడు. అది 139వ కీర్తన 15వ వచనానికి సరిపోతుంది. దావీదు యోబు ఇద్దరూ కూడా ఏమన్నారు? ఈ భూమిని తల్లి అని పిలిచారు. ఈ రెండు కావ్య గ్రంథాలు ఇద్దరు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి, కనుక దీనికి తిరుగులేదు. భూమి మన తల్లి. ఈ తల్లి తోడబుట్టినోడు చంద్రుడు, అందుకే ఆ మామయ్యకి మనకి చాలా దగ్గర సంబంధం. తల్లి చచ్చి మేనమామ బ్రతుకుండాలి అంటారు ఈ లోకంలో సామెత. తల్లి చచ్చినా మేనమామ ఉంటే రాజభోగం వెలగబెట్టొచ్చు వీడు. ఏ పురుషుడికైనా తోడబుట్టిన అక్కయ్య చెల్లి అంటే వల్లమాలిన మమకారం. అక్క చెల్లి తోడబుట్టిన అమ్మాయి అంటే వీడు ఆ అమ్మాయి ముందు పెద్ద వీరుడు అయిపోతాడు, మా చెల్లి మీద ఈగ వాలడానికి వీల్లేదు అని కాపాడతాడు. కొంతమంది ఆడపిల్లకి 4 అన్నయ్యలు ఉంటారు, అదృష్టవంతురాలు. ఇక ఆమెని ఎవడైనా కన్నెత్తి చూశారంటే వాడు కళ్ళు బీకేస్తారు అంతే వీళ్ళు. ఆ అమ్మాయి పెళ్లి కావడం కాకను, ఒక అన్నయ్యకి నచ్చితే ఇంకో అన్నయ్యకి నచ్చడు వాడు. మా చెల్లిని చేసుకునేవాడు అసలు భూమి మీద పుట్టాడా లేదా, ఏ రాజకుమారుడైనా సరే యోగ్యుడు కాదనుకుంటారు వీళ్ళు. ఆ పిల్ల గోడుగోడు ఏంటి అన్నయ్య అసలు నాకు పెళ్లి జరగనిస్తారా లేదా అని ఆ పిల్ల బాధపడుతుంది. మీ ప్రేమలు తగలయ్యా, ముందు పెళ్లి చేయండి రాని పూజల మీద పూజలు చేస్తూ ఉంటుంది. ఆడపిల్లల మీద తోడబుట్టిన అన్నయ్యలకు తమ్ముళ్ళకు చాలా మమకారం, అమ్మాయి మీద అంత ప్రేమ. కొంపదీసి ఆ పిల్ల గుట్టుకుమని పోయింది అనుకోండి, ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ అంతా పిల్లల మీదకి వచ్చేస్తుంది. మేనల్లుడు మేనకోడలు చిన్నపిల్లలు అంటే వీళ్ళు పంచ ప్రాణాలు ఇచ్చేస్తారు మేనమామలు. ఈ రోజుల్లో ఆ ప్రేమలు తక్కువైపోయినాయి అనుకోండి, కట్టుకున్న వాడి మీద కన్నవాళ్ళ మీద ఉండడం లేదు. కానీ నేను చెప్పేది ఒరిజినల్గా మానవత్వము మానవతా ధర్మం చెబుతున్నా. ఈ రోజుల్లో పశుధర్మం వచ్చేసింది, పశు ప్రవృత్తి వచ్చేసింది. నిశ్చయముగా నా వంటి పశుప్రాయుడు లేడన్నాడు ఆగూరు ఆ రోజుల్లో. ఇప్పుడైతే అండు ఓ బోళ్ళ మంది ఉన్నారుగా అంటాడేమో, నాకన్నా గొప్ప పశుప్రాయులు ఉన్నారు. ప్రిలరా, సరే ఆ గొడవ ఎందుకు చెప్పానంటే అమ్మకి మేనమామకు ఉన్నంత దగ్గర సంబంధం భూమికి చంద్రుడికి ఉన్నది. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే చంద్రుడి కిరణాల యొక్క ప్రభావం, చంద్రకాంతి యొక్క ప్రభావం మానవుని మనస్సు మీద, మెదడు మీద, నాడీ మండలము మీద, ఆలోచన విధానం మీద, ప్రవృత్తి మీద, ప్రవర్తన మీద చాలా ఉంటుంది. కొంతమందికి పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ పిచ్చి వాళ్ళు అమావాస్య నాడు కానీ పౌర్ణమి నాడు కానీ పిచ్చి ప్రకోపిస్తుంది, ఎక్కువైపోతుంది. కొంతమందికి ఫిట్స్ ఉంటాయి, మూర్ఛల రోగం ఉన్నవాళ్లకు పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ ఫిట్స్ ఎక్కువైపోతుంది. అలాగే పౌర్ణమి నాడు సముద్ర కెరటాలు కూడా భీభత్సంగా ఎగిసి పడుతూ ఉంటాయి, పోటు ఎక్కువ సముద్రానికి, అలల పోటు ఎక్కువ పౌర్ణమి నాడు. పౌర్ణమి నాడున్నంత అలల పోటు మామూలు దినాల్లో ఉండదు. అందుకే ఆ రోజుల్లో వేటకెళ్ళకూడదు, చాలా డేంజర్ అంటారు. ఆ రోజుల్లో చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు, తెలియక వెళ్ళిపోతుంటారు. పౌర్ణమి చంద్రకాంతి, చంద్రుడి యొక్క కిరణాలు చాలా ప్రభావంతో, చాలా తీవ్రతతో, ప్రగాఢంగా, చాలా తీక్షణతతో చంద్రకిరణాలు రాగానే ఈ సముద్ర వలలో గెసిపడము,
మానవుని మనోభావాలు కూడా ప్రకోపించటం. పిల్లారా, ప్రేమికులందరికీ వెన్నెలంటే ఇష్టం. కావ్యకర్తలందరూ వెన్నెల గూర్చి రాస్తారు. పండు వెన్నెల పిండి ఆరబోసినట్టుంది, చక్కగా ఉందని దాని మీద కవులు ఊహలల్లి కవిత్వాలు వర్ణనలు రాస్తారు. అమావాస్య నాడు చక్కని చీకటి చిక్కని చీకటి మొహమంతా కాటుకు పోసుకున్నట్టుంది, అప్పుడే ఆమ్లెట్ వేసి తీసిన పెనంలాగుంది అని ఎవడు కవిత్వం రాయడు. కొంచెం మానవుని కూడా పైత్యం కూడా ప్రకోపించేది అప్పుడే, మానవుని లోపల వాంఛలు ప్రకోపించేటప్పుడు. ఎందుకు అనే విషయం చెబుతున్నాను ఏంటంటే, మానవుణ్ణి దేవుడు మట్టితో చేశాడు అంటాం కదా, బైబిల్లో ఉన్న మాట మట్టితో చేశాడు. అయితే మన ఊహ తప్పు, ఒక దగ్గర ఉన్న రేగడి మన్నో జిగట మన్నో తీసుకొని కుండ చేసినట్టు ఒక దగ్గరే మట్టి తవ్వి దేవుడు చేయలేదు. ఒక దగ్గరున్న మట్టి కాదు, భూమిలోని ఎన్ని రకరకముల విభాగములు ఉన్నవో అన్ని స్థలములలో నుండి కొంత కొంత మట్టి తెచ్చి చేశాడు దేవుడు. భూమిలోని మూల పదార్థములు, కాల్షియం, భాస్వరము, గంధకము, ఇనుము, బంగారము, వెండి, మెగ్నీషియం, ఇంకా ఉన్నాయి చాలా, మొత్తం 14 మూల పదార్థాలు భూమిలో ఉన్నవి. కొంతమందికి రక్తలేమి ఉంటుంది, రక్తలేమి, ఎనీమియా. ఎనీమియా ఉన్న అమ్మాయిలకి ఏం చేస్తారంటే డాక్టర్లు ఐరన్ టానిక్ రాస్తారు. ఆ ఐరన్ టానిక్ అంతా అది తాగేసినటువంటి ఆ చెంచా కానీ ఆ మూత కానీ మనం కడక్కుండా అట్లా పెట్టేసామనుకోండి, తెల్లారేపాటికి తుప్పు పడుతుంది. యాపిల్ ముక్కలు కూడా కోసి గాలికి ఆరబెట్టేసేయండి, మళ్ళీ రేపు తెల్లారేపాటికి నల్లగా అయిపోతాయి, తుప్పు అన్నమాట. యాపిల్లో హై పర్సంటేజ్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, యాపిల్లో ఇనుము ఎక్కువ. ఇనుము ఎక్కడ ఎక్కువ ఉంటుందో గాలి తగలగానే చిలుము తుప్పు పడుతుంది, నల్లగా అయిపోతుంది. ఆడపిల్లలకి కొంతమందికి రక్తలేమి, రక్తహీనత ఉన్నప్పుడు ఐరన్ టానిక్ ఇస్తారు. గనుక మానవ దేహములో ఐరన్ ఉంది. ఎవరికైతే ఐరన్ తక్కువ ఉందో అమ్మాయిలు బియ్యం ఏరమని ఇస్తే, బియ్యం ఏరుతూ ఏరుతూ అందులో మట్టి పిల్లలు దొరకగానే నోట్లో వేసుకుంటారు. మట్టి తినడం ఏంటండి వీళ్ళు? అది ఏం తీయగా ఉందా, పుల్లగా ఉందా, దానికి ఏమైనా రుచి ఉండి ఏడిసిందా? ఎందుకమ్మా ఈ మట్టి తింటామని తల్లులు మేనత్తలు పిన్నులు మొట్టకాయలు వేస్తూనే ఉంటారు. మొట్టకాయలు వేస్తామ్మా అని అట్లా అనుకుంటారు. మళ్ళీ మట్టి దొరకగానే వేసుకోకుండా ఉండలేదు. కొట్టినా సరే తన్నులు తింటారు, కానీ ఆ మట్టి తినడం మాత్రం మానరు. డాక్టర్ చెప్తాడు దానికి, ఆమెలో ఐరన్ డెఫిషియన్సీ ఉంది, తగినంత ఐరన్ ఆమెలో పెంచినప్పుడు ఈ తినమ్మా అని చెప్పినా సరే తినదు, ఒంట్లో తగినంత ఐరన్ ఉన్నప్పుడు. పిల్లలు కొంత బలపాలు తింటారు, వాడిని కొట్టినా సరే బలపాలు తింటాం మానడు. నేను ఎరుగుతున్న కొంతమంది పిల్లలు బాగా దెబ్బలు కొడుతుంటే అసలు బలపాలు దొరకకుండా చేస్తే వాడు ఏం చేస్తాడంటే గోడ దగ్గరికి వెళ్ళి గోడను గీకి ఆ సున్నం తింటాడు. వాడి లోపల కాల్షియం తగినంత లేదు, తక్కువ ఉంది. కాల్షియం లేదు కనుక బాడీ డిమాండ్ చేస్తుంది, గివ్ మీ మోర్ కాల్షియం, గివ్ మీ కాల్షియం. వాడికి నోట్లో కాల్షియం టానిక్ పోయాలి, కాల్షియం టాబ్లెట్స్ ఇవ్వాలి. తగినంత కాల్షియం బిల్డప్ అయ్యాక వాడికి బలపాలు తినరా అంటే మొహం ముత్తేస్తుంది, వద్దు అంకుల్ నాకు వద్దు బలపాలు తినబుద్ధి ఇట్లేదు ఈ మధ్య అంటాడు. కనుక మానవ శరీరంలో కాల్షియం ఐరన్ ఎలా వచ్చినాయి అంటే, దేవుడు భూగోళం అంతా పర్యటించి తిరిగి మొత్తం అంతా చూసి ఎక్కడ ఇనుముందో అక్కడ మట్టి కొంచెం తెచ్చాడు, ఎక్కడ సున్నపు రాయి నిక్షేపాలు ఉన్నాయో అక్కడ ఆ మట్టి తెచ్చి ఎముకలు తయారు చేశాడు. అదంతా కాల్షియం.
సున్నపురాయితో కలిపి ఎముకలు చేశాడు, మ్యాగ్నీషియం తీసుకొచ్చి నరాలు చేశాడు. అలాగే మరి బంగారం ఉంది మనలో, గంధకం ఉంది మనలో, భాస్వరం ఉంది మనలో, ఇవన్నీ కలిపి మానవ దేహంలోని ఆ సల్ఫర్ అంతా తీసుకొస్తే, భాస్వరం తీసుకొస్తే ఒక 4 అగ్గిపుల్లలు చేయొచ్చట, శాస్త్రజ్ఞులు చెప్పిన విషయం. అవన్నీ మనలో ఉన్నాయి, భూమిలోని అక్కడక్కడక్కడక్కడ ఉన్నటువంటి లోహములన్నీ తీసుకొచ్చి మానవ దేహమును తయారు చేశాడు. అలాగే భూమి యొక్క అగాధ స్థలములలో ఉన్నటువంటి సెమీ సాలిడ్, సెమీ లిక్విడ్, సగము ద్రవము సగము ఘన పదార్థంగా ఉన్నటువంటి మెత్తని మన్ను తీసుకొచ్చి మెదడును చేశాడు. మన మెదడు అక్కడి నుంచి చేశాడు. అందుచేత సముద్రాగాధము భూమిలా ఉందనుకోండి, లోతైనటువంటి స్థలములో ఉన్నటువంటి మట్టితో మెదడు చేశాడు. ఈ పెద్ద గొయ్యి ఎందుకు ఏర్పడిందంటే ఆ మట్టి అంతా బయటికి తీసి దేవుడు చంద్రబింబం చేశాడు. సప్త సముద్రాలు పెద్ద పెద్ద గొయ్యిలు ఎందుకున్నాయంటే ఇక్కడి నుంచి ఎగిరెళ్ళిపోయిన మట్టే చంద్రుడయింది. అందుకే అది మనకు మామయ్య. ఈ చంద్రుడు భూమిలోని మన్నుతో తయారయ్యాడు కనుక భూమ్యగాధ స్థలములలోని మట్టి చంద్రుడి మీద ఉంది, భూమ్యగాధ స్థలముల్లోని మట్టి మన మెదడులో ఉంది కనుక చంద్రకిరణాలకు మన మెదడు బదులు పలుకుతుంది. 2 హలో హలో అనుకుంటాయి అన్నమాట. ఆ చంద్రకిరణాలకు ఇక్కడ మనస్సు ప్రతిస్పందిస్తుంది, ఆ చంద్రకిరణాలకు భూమి యొక్క అగాధము కూడా స్పందిస్తుంది. ఈ 3 ఒకటే, సముద్రపు అగాధము, మానవుని మెదడు, చంద్రుడి మీద మట్టి, ఇవన్నీ కూడా ఒక దగ్గర ఉండేవన్నమాట. వాటి యొక్క టిష్యూ, వాటి యొక్క ఫైబర్, వాటి యొక్క టెక్స్చర్, కణ నిర్మాణం ఒకటి. అందుచేత ఒక రకంగా మన శరీరమునకు కూడా తల్లి భూమి. అందుకే మన వాళ్ళు భూమాత అన్నారు. మన శరీరములోని లోహములు, ఖనిజ లవణ పదార్థములన్నీ భూమి నుంచి వచ్చినయే, ఆత్మేమో భూగర్భం లోపల తయారైంది గనుక భూమాత అనే మాట మూఢనమ్మకము కాదు, అది ఆధ్యాత్మిక సత్యము. భారతదేశపు సనాతన ధర్మంలో ఏది చెప్పినా అదంతా సూపర్ స్టిషన్ అండి, అది మూఢనమ్మకం అండి, నాన్ సెన్స్ అంతా ట్రాష్ అండి అనొద్దు, చాలా తప్పది. పాత వాళ్ళు పెద్ద మనుషులు ఏం చెప్పినా వాళ్ళకేం తెలుసండి, ఆ రోజుల్లో సైన్స్ లేని దినాల్లో ఏదో చెప్పారు మూఢనమ్మకాలు అని మాట్లాడుతుంటారు కొంతమంది పెద్ద మేధావిలాగా. అలా మాట్లాడితే అది అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే తప్ప ఇంకేమీ కాదు. భూమి మనకు తల్లి. ఈ విషయం దావీదు 139 కీర్తనలో చెప్పాడు. ఇంకొక విషయం కూడా చెప్పాడు, దేవుడు మనిషిని ఇంత విచిత్రముగా సగమేమో దృశ్య ప్రపంచంలో సగమేమో అదృశ్య ప్రపంచములో దేవుడు మానవుణ్ణి నిర్మిస్తూ ఇంకొక పని కూడా చేశాడట. దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరూ డైరీ రాస్తా కూర్చున్నట్ట. దేవుడు చాలామందికి దినచర్య డైరీ రాసే అలవాటు ఉంది, ఉదయాన్నే లేస్తారు, స్నానాధికములు నిర్వహించి కాలకృత్యాలు నెరవేర్చుకొని ఆఫీసుకు, కాలేజీకి, ఇంకెక్కడికో వ్యాపారానికి వెళతారు, మళ్ళీ దినమంతా కష్టపడి పనిచేసి రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తారు, పడుకోకముందు కూర్చొని తీరిగ్గా డైరీ రాస్తారు. ఉదయం లేచాను, పలాన చోటుకి వెళ్ళాను, పలాన వాడిని తిట్టాను, వాడిని నన్ను తిట్టాడు, పలాన చోట అప్పు చేశాను, అప్పు తీర్చాను, ఇంత ఆదాయం వచ్చింది, ఇలా జరిగింది, అలా జరిగింది, వాడికి ఉన్నటువంటి మనసుకు దగ్గరగా ఉన్న జ్ఞాపకాలన్నీ రాస్తాడు డైరీ. దేవుడు పరలోకంలో మన డైరీ రాయడం మొదలెట్టాడు. ఎప్పుడంటే తల్లి గర్భములో మనము దినదినము రూపించబడుచుండగా
వీడు ఫలానా రోజు ఇన్ని గంటలకు అమ్మ కడుపు నుంచి బయటపడతాడు, స్వతంత్ర వ్యక్తిగా అడుగు పెడతాడు. ఆ రోజు వీడికి ఏం పని లేదు, ఇన్నిసార్లు ఏడ్చాడు, ఇన్నిసార్లు పాలు తాగాడు, ఇంతసేపు నిద్రపోయాడు, ఇన్నిసార్లు చెడ్డి తడుపుకున్నాడు, ఇవన్నీ రాస్తాడు. రెండవ రోజు మళ్ళీ, మూడవ రోజు, నాలుగవ రోజు, ఫలానా రోజు బోర్లా పడ్డాడు, ఫలానా రోజు దోగాటం మొదలుపెట్టాడు, ఫలానా రోజు కూర్చున్నాడు, నించున్నాడు, పడ్డాడు, ఫలానా రోజు అక్షరాభ్యాసం, ఫలానా రోజు బడికెళ్ళాడు, ఫలానా రోజు రక్షణ పొందాడు, ఫలానా రోజు వివాహం చేసుకున్నాడు, ఫలానా రోజు వాడు పరిశుద్ధాత్మను పొందాడు, అన్నీ రాస్తాడు. ఫలానా రోజు వీడు ప్రార్థన చేశాడు, బైబిల్ చదివాడు, ఫలానా రోజు పాపం చేశాడు, పడిపోయాడు, మళ్ళీ లేచి మొత్తం అంతా రాస్తాడు మన దినచర్య. అప్పటికి మన అమ్మ కడుపులో ఇంకా అట్లాగే ఉన్నాం, మనకు తెలియదు, మనం పుట్టలేదు, ఒక్కరోజు కూడా భూమి మీద బ్రతకలేదు. అప్పుడే మన రోజులన్నీ దేవుడు రాసేసాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి 139:16 నేను పిండమునై ఉండగా నియమించబడిన దినముల్లో ఒక్కటైన కాకమునుపే నేను జన్మించిన దినము మొదలుకొని నేను చచ్చిపోయే రోజు దాకా మొత్తం రాసేసాడు ఆయన. దీన్నే మన వాళ్ళు రాత, బ్రహ్మరాత అంటారు. సృష్టికర్త రాసేసి ఉంటాడు, వాడు రాత బాగోలేదు అంటే వాడి హ్యాండ్ రైటింగ్ బాగోలేదు అని అర్థం కాదు. మనలో చాలామంది హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండదు, కానీ వాడి బ్రతుకు రాత చాలా బాగుంటుంది. కొంతమంది ముత్యాల లాంటి చేతి రాత ఉంటుంది, కానీ వాడికి అసలు రాత బాగుండదు, ఏం చేసినా కలిసి రాదు. కొంతమందికి చదువే ఉండదు, చదువు అవ్వదు, పొట్టకోసిన అక్షరం ముక్క రాదు, కానీ కోట్లకు పడగలెత్తుతాడు. కొంతమందికి ఏమో మహా పండితులు, జ్ఞానులు, కూటికి గత్తుండదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే జరుగుచున్నవి అంటాడు బైబిల్లో. దేవుడు మనము పుట్టక ముందే అన్ని చూసేసి రాసేసి పెట్టాడు. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక కార్యం జరిగిందనుకోండి, ప్రభువా నన్ను క్షమించునైనా, ఇలా జరుగుతుందని నేను మాత్రం కలలో కూడా అనుకోలేదు తండ్రి, క్షమించమన్నాం అనుకోండి, నువ్వు అనుకోలేదు నాయనా, నేను అనుకున్నాలే. అనుకోవడం ఏంట్రా, ముందు రాసేసి పెట్టేదిగో, నీ డైరీ నా దగ్గర ఉంది, ఇవాళ డేట్ తీసి చూడు, ఇవాళ నువ్వేం పాడు పని చేసావో అక్కడ రాసి ఉంటుంది. దేవునికి మన భవిష్యత్తు తెలుసు. దేవునికి భవిష్యత్తు అనేది అసలు లేదు. దేవునికి త్రికాలములు అనేవి లేవు. దేవునికి అంతా నిత్య ప్రస్తుతము. నిన్న ఆయనకి ఇంకా కళ్ళ ముందే ఉంది, రేపు ఆల్రెడీ ఆయన కళ్ళ ముందు ఉంది, 1000 తర్వాత జరిగే సంభవాలు ఆయనకి ఇప్పుడు కనబడుతున్నాయి. ఆదాము పండు తినడం, హవ్వ తీసుకొచ్చి ఆదాముకు పండు నిషిద్ధ ఫలం ఇవ్వడం, వాళ్ళిద్దరు పండు తినేసి మహిమను కోల్పోవడం, అదంతా దేవుని కళ్ళ ముందు ఇంకా ఇప్పుడే జరుగుతున్నట్టుంది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. అసలు కాలము అనేది దేవునికి అర్థం కాదు, ఆయనకు అసలు డజంట్ మీన్ ఎనీథింగ్. కాలము అంటే మనం అడుగుతాం అనుకోండి, ప్రభువా చాలా లేట్ అయిపోయింది కదా అని అంటాం. లేట్ అంటే ఏమిటంటాడు ఆయన, అంటే చాలా టైం గడిచిపోయింది కదా అంటాం. టైం అంటే ఏంటి అంటాడు, అవును గడిచిపోతే ఏంటంటాడు. దేవునికి కాలం అనేది డజంట్ మీన్ ఎనీథింగ్ బికాజ్ హీఈస్ ఇటర్నల్. ఆయన నిత్య నివాసి అని రాయబడి ఉంది. ఆ విషయాన్ని మనం చూద్దాం దయచేసి. యెషయా గ్రంథము 57:15 మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడు
అది నిత్య నివాసి అనే మాటను చూశారు, దాన్ని స్పెషల్గా అండర్లైన్ చేసుకోండి. నిత్య నివాసి అంటే అనే మాటకు మామూలుగా మిమ్మల్ని అర్థం చెప్పమన్నాను అనుకోండి, నిత్య నివాసి అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ ఉండువాడు అని కదా మనకు అర్థమవుతుంది, నిత్యము నివసించువాడు అని అర్థమవుతుంది. కానీ అసలు మూల భాషలో అది కాదు అర్థం, ఇంగ్లీష్లో అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ చేశాడు. ద వన్ హూ ఇన్హాబిటెత్ ఇటర్నిటీ అనేది. ద వన్ హూ ఇన్హాబిటెత్ ఇటర్నిటీ అంటే నిత్యత్వము అనే డైమెన్షన్లో నివసించువాడు. అక్కడ గతము భవిష్యత్ అనేది ఉండదు, అంతా నిత్య ప్రస్తుతమే. యుగములకు ముందును యుగములకు తర్వాత జరుగుచున్న యుగములన్నీ అన్నీ దేవుని కంటి ముందే ఉన్నాయన్నమాట. కనుక దేవునికి ఆలస్యం అయిపోయింది, తొందరగా వచ్చావు, లేట్ అయిపోయింది, కాలం దాటిపోయింది అనే మాటలు ఆయనకి ఏమి అసలు అర్థం కావు, అసలు మీనింగ్లెస్గా మాట్లాడుతున్నావు ఏంటో అంటాడు. ప్రిలారా, దేవునికి అన్నీ తెలుసు, జరగనున్నది తెలుసు, జరగబోయేది ముందే రాసి పెట్టాడు. ముందుగా దేవుడు నిర్ణయించిన ప్రకారమే అన్ని కార్యాలు జరిగిస్తున్నాడు అనే సంగతి పౌలు కూడా ఎఫెసీ పత్రిక 1:11-12 వచనాల్లో చెప్పాడు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు మనము కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి నిర్ణయించి ఆయనను స్వాస్థ్యముగా ఏర్పరచాను. ఆహాహా, ఎంత చక్కటి మాట నాయన, అందరు చెప్పండి, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవునికి అన్నీ తెలుసు. నీకు ఎప్పుడు పెళ్ళవుతుందో, ఎప్పుడు పిల్లలు పుడతారో పుట్టరో, పుట్టినా ఎలాగా ఉంటారో, నీ భవిష్యత్ ఏంటో, ఆర్థిక స్థితి ఏమిటో, ఆరోగ్యం ఏంటో, నీ జీవిత ఆయుష్కాలం ఎంతో దేవునికి తెలుసు. నీ సంగతి నీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ప్రపంచ భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు, నీ జీవిత భవిష్యత్తు ఆల్రెడీ చూసేసిన డ్రామాలాగా దేవునికి తెలుసు. అక్కడ ఒక మాట అంటాడు, నేను కూర్చుండుట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు, నాకు తలంపు పుట్టక ముందే నా మనస్సు గ్రహించుచున్నావు. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకముందే. ఒక సంగతి మిమ్మల్ని అడుగుతాను, ఇవాళ ఒక మాట నా నోట్లోకి వచ్చింది, నాలుక చివరికి వచ్చింది, వదిలే. ఈ మాట నా పెదవుల మీదికి రాకముందు ఎక్కడున్నది? ఇక్కడుంది, నా మనస్సులో ఉంది. మాట నేను పలుకకముందే నీకు తెలుసు అన్నాడు, అంటే నా మైండ్ను చూశాడనమాట. అయితే తలంపే ఇక్కడ పుట్టక ముందు చూశాడట. మరి ఎక్కడ చూశాడు ఆయన? ఇక్కడికి రాకముందు తెలుసుకున్నాడంటే దీన్ని చూశాడు, ఇక్కడికే రాకముందు తెలుసుకున్నాడు. దేన్ని చూశాడు? రేపటిని చూశాడు. మనము రాజమండ్రి నుండి కాకినాడ, కాకినాడ నుండి విశాఖపట్నం, యానము ఇటు సామర్లకోట అనుపర్తి ప్రయాణాలు చేసినట్టు దేవుడు కాలములో ప్రయాణిస్తాడు. హీ కెన్ ట్రావెల్ ఇన్ టు టుమారో, ఇన్ టు ద నెక్స్ట్ డీకేడ్, నెక్స్ట్ సెంచురీ. హీ కెన్ ట్రావెల్ బ్యాక్ అండ్ ఫోర్త్, నిన్నట్లోకి మొన్నట్లోకి, కోటి యుగాలు వెనక్కి వెళ్తాడు, రానున్న కోట్ల సంవత్సరాల అవతలికి వెళ్తాడు. అటు ఇటు కాలములో ప్రయాణించే శక్తి సంపన్నుడు దేవుడు. ఆయన మనం రేపు ఎల్లుండిలో ఏం చేయబోతున్నామో ఆ టైంలోకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. మన తల్లి గర్భము ధరించగానే, మనం అమ్మ కడుపులో పడగానే దేవుడు మన జీవితంలోకి వచ్చి
అన్ని దినాలు చూసేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మొత్తం రాసిపెట్టాడు. ఈ మాట చెబుతూ అంటాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అక్కడ ఆదరించి అనేది కరెక్ట్ మాట కాదు, వెనుక ముందు నీవు నన్ను ఆవరించి ఆవరించి అంటే ఇప్పుడు నేను మీరు ఉన్నారనుకోండి, మీ ముందు నేనుంటే మీ వెనక ఉండలేను, మీ వెనుకుంటే ముందు ఉండలేను. ముందు చుట్టూ వెనక ఎలాగుంటా నేను? సర్వాంతర్యామి అయిన వాడు, సర్వవ్యాపి అన్నమాట. అన్ని కాలములలో ఉన్నాడు, అన్ని స్థలములలో ఉన్నాడు, అన్ని ఎరిగినవాడు అని చెబుతూ అంటాడు. ఇది నా ఊహ కందదు, ఇది నాకు అగోచరము. ఇవాళ అంశం అది. మూలవాక్యంగా నేనేం చదివానండి, మూలవాక్యంగా 5:6, ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము, అది నాకు అందదు. దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడం సాధ్యము కాదు, సాధ్యము కాదు. యోబు గ్రంథము 37:23 అదే మాట అంటాడు. మళ్ళీ సర్వశక్తి గల దేవుడు, మహాత్మ్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనకు అగోచరుడు, దేవుడు మనకు అర్థము కాడు, దేవుడు మనకు అర్థము గాడు. వెదకుట చేత మనము దేవుని తెలుసుకొనగలమా? ఆయన మనకు అర్థము కాడు అనే విషయం భక్తులందరూ కూడా చెబుతూ ఉన్నారు. కెన్ యూ బై సర్చింగ్ నో గాడ్? దేవుణ్ణి మనం వెతికి పట్టుకొనగలమా? యోబు గ్రంథము నిండా యోబు అంటాడు, ఎలియు అంటాడు, ఎలిఫజ్ అంటాడు, అందరూ అదే మాట, దేవుడు మనకు అర్థం కాడు, అర్థం కాడు, అర్థం కాడు. ప్రిలారా, అంత గొప్ప దేవునితో ఇప్పుడు మనం ఏం చేయాలనేది ప్రశ్న. అన్నీ ఎరిగినవాడు దేవుడు, అన్నీ ఎరిగినవాడు, అంతటా ఉన్నవాడు అనే సంగతిని ఎరిగి కొంచెము ప్రక్కన పెడితే తప్ప భక్తి సాధన చెయ్యలేము. అది వాళ్ళ పాఠం. భక్తి సాధన చెయ్యాలంటే దేవుడు అగోచరుడు అనే దాని మీద మనసు పెట్టొద్దు. దేవుణ్ణి ఒక మానవుడిగా మనం ఊహించుకోవాలి, అప్పుడే భక్తి సాధన సాధ్యమవుతుంది. ప్రిలారా, ఒక విషయం చెబుతున్నాను, ఏదన్నా వస్తువును చూడాలంటే వెలుగు కావాలి కదా, వెలుగు కావాలి. కానీ వెలుగు చాలా ఎక్కువైనా సరే కళ్ళు గుడ్డి అయిపోతాయి. ఒక ఒక మోతాదులోనే వెలుగు కావాలి, మన శక్తికి మించి వెలుగు వచ్చింది అనుకోండి కళ్ళు గుడ్డి అయిపోతాయి. చాలామంది వెల్డింగ్ చేసేటప్పుడు ఆ కాంతిని చూసి రెటినా దెబ్బతింది, గుడ్డోళ్ళు అయిపోయారు. దేవుడు మనకు అగోచరుడు. ఆ అగోచరుడైన దేవుడితో మనం సహవాసం చేయలేం, అసలు మనకు భక్తికి అర్థమే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, అన్ని ఎరిగిన దేవునికి మనం మళ్ళీ ప్రార్థన చేయడం ఏంటండి? ప్రభువా నాకు జబ్బు చేసింది అని అంటున్నాం, ఆయనకు తెలీదా? ప్రభువా నాకు ఫలానా అవసరం ఉంది అని అంటున్నాం, ఆయనకు తెలీదా? ప్రభువా నాకు జబ్బు చేసిందని నీకు తెలుసు, నాకు ఆకలిస్తోందని నీకు తెలుసు, నాకు డబ్బులు కావాలని నీకు తెలుసు, నాకు పెళ్ళి కావాలని నీకు తెలుసు, పిల్లలు కావాలని తెలుసు, నాకేమేం కావాలో మొత్తం నీకు తెలుసు. అంటే మరి నువ్వెందుకు చెప్తున్నావు అంటాడు ఆయన. అన్నీ తెలుసు కదరా, నోరు మూసుకోమంటాడు. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగకముందే తెలుసు. ఒక ప్రాముఖ్యమైన పాఠం దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తున్నాను ఇవాళ. అదేమిటంటే, సత్యము ఎరుగుట మాత్రమే చాలదు, ఎరిగిన సత్యము ఎంత గొప్పదైనా దాన్ని ధర్మానుకూలంగా ఉపయోగించకపోతే అది నాశనాన్ని తీసుకొస్తుంది. క్షేమాభివృద్ధి కాదు కదా, సర్వనాశనాన్ని తీసుకొస్తుంది.
చాలా గొప్ప సత్యం వాడుకొని కొంతమంది అడ్డమైన పాపాలు చేస్తూ భ్రష్టులైపోతారు. ఉగ్రవాదులు ఉన్నారు, ఉగ్రవాదుల తండాల్లో వాళ్ళు మతోన్మాదులు కానీ నాస్తికులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు వాడుకునేది వేదాంతమే, చాలామందికి తెలియదు. వాళ్ళు వాడుకునేది వేదాంతమే. మనం అందరం చెప్పుకుంటాం ఏంటంటే జీవితం అశాశ్వతం అండి. ఇవాళ ఉన్నాము రేపటికి ఉంటామనే గ్యారంటీ లేదు. ఎవడు ఈ భూమి మీద శాశ్వతం కాదు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ఎవడైనా గిట్టక మానున. పుట్టుట గిట్టుట కొరకే, మరణం అనేది సహజం అండి. మనం రెడీ అయిపోవాలి. మరణం పెద్ద షాక్ తినాల్సిందేమీ కాదండి, ఎవడైనా చావాల్సిందే అని అందరం వేదాంతం చెబుతుంటాం కదా. దానినే ఉగ్రవాదులు వాడుకుంటారు. వాళ్ళ తండాలో చేరగానే ముందు నేర్పించేది ఏంటంటే ప్రతివాడు చనిపోవలసిందే కదా, రేపో ఎల్లుండో ఎలాగూ చేస్తాడు కదా, ఒక రెండు రోజులు ముందు చంపడం వల్ల ఏం పెద్ద తప్పు కాదు, ఎలాగూ చేస్తాడు. మధ్యాహ్నం బస్సు ఎక్కి ఊరెళ్దాం అనుకున్నాడు వాడు, పొద్దున్నే బస్సు ఎక్కించేసాం, తప్పేంటి? నువ్వు పంపించకపోయినా ఎల్లుండి వాడు ఎలాగూ పోతాడు, ముందుగా పంపావు. టైం మారిందంతే, ప్రయాణం ప్రయాణమే. కనుక నువ్వు అంతగా ఓవర్గా ఫీల్ అయిపోయి ఓ తప్పు చేసేసాను అనుకున్న అవసరం లేదు. వీడిని ఒక నాలుగు బస్సులు ముందే ఎక్కించడం వల్ల ఒక ప్రయోజనం, గొప్ప విప్లవానికి ఒక సహకారం అందిస్తున్నావు. ఎలాగూ పోతాడు, నువ్వు చంపలేదు అనుకో, ఎల్లకాలం ఉంటాడు వాడు, ఉండడు. ఎలాగూ చావాల్సిందే, కనుక కాస్త ముందుగా పంపితే ప్రజల్లో భయం పుట్టించవచ్చు, మన ఉద్యమం ముందుకెళ్తుంది. ఈ గొప్ప సామాజిక ప్రయోజనం కొరకు ఒకరిని ముందుగా బస్ ఎక్కించేస్తే తప్పేం లేదు అని నేర్పిస్తారన్నమాట. అమాయకులను అట్లా ఆకట్టుకుంటారు. ఇది న్యాయమా? బాబు ముందు బస్సా వెనుక బస్ అనే సంగతి కాదు, పుట్టించిన వానికి తప్ప ఇవ్వనికి చంపే అధికారము లేదు. మనకు ప్రాణం ఈ దేవుడు పోశాడు, ఆయనే ప్రాణం తీయాలి. నాలుగు రోజులు ముందు కాదు, నాలుగు నిమిషాల ముందు కూడా పంపించే హక్కు నీకు లేదు. నరహంతకులందరూను అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. చాలా తప్పది. నీ బోడి తెరివి మూటగట్టి అవతల పారేసాయి, రేపు ఎలాగూ పోతాడు కదా, ఇవాళ పంపిస్తాను, నువ్వెవడవరా, రేపు కాదు ఒక్క క్షణం ముందు కూడా పంపే హక్కు నీకు లేదు. కానీ ఒక మహోన్నతమైన తత్వశాస్త్ర సత్యాన్ని వాడుకొని కొంతమంది నరహంతకులను తయారు చేస్తున్నారు. అలాగే మన జీవితం శాశ్వతం కాదండి, ఎప్పుడో మనం వెళ్ళిపోతాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. లోకం మీద ఆశలు ఎందుకు? ఈ లోకాశలు ఎందుకు? లోకాశను జయించండి, ఎల్లకాలం ఉండదు అనే దాంట్లోనే ఒక తిరకాశ ఉంది. ఏమండి, లోకము శాశ్వతం కాదు కనుక లోకం కొరకు ఎందుకు పరిగెడుతున్నావు అంటే ఒకడు అంటాడు, శాశ్వతం కాదు కనుకనే పరిగెడుతున్నావు సారు. అవును మాస్టారు, శాశ్వతం కాదు. ఈ శరీరం ఇప్పుడో ఎప్పుడో రాలిపోతుంది, రాలిపోయాక కళ్ళు తాగడం సాధ్యమవుతుందా? ఆత్మగా మనం కళ్ళు ఎలా తాగలం? కనుక కళ్ళు ఎలా ఉంటుందో తాగి చూసే అవకాశం శరీరం ఉండగానే ఉంది. కనుక ఈ శరీరం రాలిపోయాక ఇంకేమీ చేయలేము. ఈ లోకంలో సుఖాలు సంతోషాలు అనుభవించలేవు. ఈ శరీరం ఉండగానే చేయాలనుకున్న పాపాలు మొత్తం చేసేయాలి. శరీరం రాలిపోయాక అవతల ఇంకేం సాధ్యం ఉండదు? సాధ్యం కాదు. శరీరమే లేకపోయినాక వ్యభిచారం ఎలా చేస్తావు, నరహత్యలా చేస్తావు, ఇంకా మత్తు పదార్థాలు ఎలా తీసుకుంటావు? కనుక శరీరము రాలిపోతుంది కనుక రాలిపోయే దాని కొరకు పోరాడొద్దు అని ఒకడంటే దాన్నే ధర్మ విరోధంగా ఉపయోగించి, ఒరే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలరా, శరీరం ఉండగానే అనుభవించాలరా అని కొంతమంది భ్రష్టు పట్టిపోతారు. అలాగే
ఇప్పుడు పీడి బందర్రావు గారు ఓ సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఏంటంటే ప్రార్థన చేయొద్దు అని. ప్రార్థన ఎందుకు చేయకూడదు అంటే ఆయనకి ఆ మత్తయి సువార్త 6 అధ్యాయంలో ఉన్నటువంటి యేసునాథుని ఉవాచ, యేసునాథుని బోధ ఆయనకు అది మూలవాక్యం అన్నమాట. మీరు ఏదేది అడుగుదామనుకుంటున్నారో అడక్కముందే దేవునికి తెలుసు. మత్తయి సువార్త 6:32. ఇవన్నీ మీకు కావలెనని ఓ మీ పరలోకపు తండ్రికి తెలియను. చూసారా ఏమి ధరించుకుందుము? మీరు అడగకముందు ఆయనకు తెలుసు. అంతకుముందు కూడా చూడండి 6:8. మీరు మీ తండ్రిని అడుగక మునుపే అక్కరగా ఉన్నవే. ఆయనకు అడక్కముందే తెలిసిన వానికి మళ్ళీ చెప్పడం ఏంటి? మీరు నా దగ్గరకు వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని అర్జెంటుగా ఒక వర్తమానం, ఒక విషయం మీకు చెప్పాలి ఓఫీర్ గారు, దయచేసి ప్లీజ్ వెరీ అర్జెంట్, 5 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వాలి అని కంగారు పెట్టేసి తీసుకొని, ఎవరు లేరుగా చుట్టూ, ముఖ్యమైన సంగతి చెప్తున్నా, మీ ఇంటి పేరు అద్దంకి వారు అన్నాడు అనుకోండి, ఏమైనా తిక్కలోడా, నా ఇంటి పేరు నాకు చెప్తావు, నాకు తెలిసిన సంగతి చెప్పడానికి నీ బోడి అపాయింట్మెంటు నువ్వు. అంతేకాదు దానికి ఇంకా చాలా ఉంది. నీ హైటు 5'4" 5'4" నీ హైటు, అది చెప్పడానికి వచ్చానని. నా హైట్ నువ్వు చెప్పడం ఏంట్రా, 100 అప్లికేషన్ ఫారాలు నింపాను, నా హైట్ అంతా రాశాను అంటే మీకు చెప్పాలని వచ్చాను. తెలిసిందే నాకు చెప్పడం నాకు ఇన్సల్ట్ కాదు. అలాగే అన్ని జరిగిన దేవుడి దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది ప్రభా, ఎట్లాగైనా సంబంధాలు చూపించు అని అసలు అడగొచ్చాడకూడదా? ఎందుకు అడగాలంటాడు బందర్రావు గారు? తప్పు. అన్ని ఎరిగిన దేవుడికి అమాయకుడికి ఏదో చెప్పినట్టు, నాకు అది కావాలి ఇది కావాలంటే ఓహో అట్లా కానీ అన్ని కష్టాలు పడుతున్నావా, నాకు తెలియదురా బాబు, ఎవడు చెప్పలేదు నాకు, ఇప్పుడు నువ్వు చెబితే తెలుసు అంటాడు ఆయన. దేవుణ్ణి అవమానించకండి, ప్రార్థన చేయకండి అంటాడు. కానీ మరి యేసునాథుడు ఏమన్నాడు? విసుగక నిత్యము ప్రార్థన చేయుడి మాత్రమే కాదండి, ఇంకొక ఆసక్తికరమైన సంగతి చెప్తాను. ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా ఏం చేయుడి? తెలియజేయుడి. దేవునికి ఆ మాట వాడొచ్చా మనం? దేవునికి తెలియజేయుడి అట అంటే అంతకుముందు తెలియదు పాపం ఆయనకి. మీరు నాకేమన్నా తెలియజేయాల్సిన అవసరం ఉంది, నాకన్నీ తెలియదు కనుక. దేవునికి సర్వజ్ఞుడైన వాడికి తెలియజేయడం ఏంటి? తెలియని వానికి తెలిసేలాగా చెప్పడం, తెలియజేయడం, తెలిసిన వానికి మళ్ళీ చెప్పడం, తెలియజేయడం ఎలాగవుతుంది? పిల్లారా ఒక ధర్మ సూక్ష్మము చెబుతున్నాను. సత్యము ఎరిగితే చాలదు, వాక్యము తెలుసుకుంటే చాలదు, ఎరిగిన వాక్యమును మనము క్షేమాభివృద్ధికరముగా ఉపయోగించాలి, ధర్మానుకూలంగా ఉపయోగించాలి. 1 తిమోతి 5:11 ఆఖరణ మీరు ఇప్పుడు చదవకండి, అది పారాగ్రాఫ్ అంత ఉందో వచనం. 8, 9, 10, 11 4 వచనాలు కలిపి అనువదించారు అనువాదకులు. ఆఖరణ ఉన్న వచనం చదువుతున్నాను. ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము, అందరు నాతో పాటు చెప్పండి, ధర్మానుకూలముగా ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనది. ధర్మశాస్త్రము కూడా ఎలా ఉపయోగించాలి? ధర్మానుకూలంగా. గొప్ప సత్యాలే చెప్పి భ్రష్టులను చేయొచ్చు,
దేవుని వాక్యాన్ని బోధించి పాపం నేర్పించవచ్చు. దేవుని వాక్యాన్ని బోధించి భ్రష్టులుగా, దేవ విరోధులుగా చేయవచ్చు, బైబిల్నే వాడుకొని వక్రీకరించి. అందుచేత బైబిల్లోని సత్యమును మనము ధర్మానుకూలముగా ఉపయోగించాలి. దేవునికన్నీ తెలుసు, కానీ అది మన ఊహకు అందదు, అగోచరుడు. వీ కెనాట్ కాంప్రహెండ్ దట్ గాడ్. మరి సహవాసం ఎలా చేస్తామంటే, దేవుణ్ణి మానవ పరిధులలోనే, మానవ పరిమితులలోనే మనము అర్థం చేసుకోవాలి, స్వీకరించుకోవాలి. ఒక మానవునిలాగా దేవుణ్ణి ట్రీట్ చేయాలండి. నిర్భయంగా, మనస్ఫూర్తిగా, త్రికరణ శుద్ధిగా చెబుతున్నా, పరమానందంగా చెబుతున్నా, దేవుణ్ణి మీరు మానవ పరిధులలోనే పరిగణించాలి. అప్పుడే అర్థవంతమైన సహవాసం ఏర్పడుతుంది. దేవుడితో మనిషితో మాట్లాడినట్టే మాట్లాడాలి, దేవుడు కూడా మనతో మనిషిలాగానే మాట్లాడతాడు. నిర్గమాకాండము 33:11 మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా. అలాగ మనుషుడు మాట్లాడినట్టే మాట్లాడాడు, కానీ దేవుడు మాట్లాడినట్టు మాట్లాడలేదు. యెహోవా వచ్చి మనిషిలాగా మాట్లాడాడు. బిలాము సందర్భం గుర్తు చేసుకోండి. 22 సంఖ్యాకాండం 22:8 అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండు, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. నేను అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్ద ఉన్న మనుషులు ఎవరు అని అడిగాను. బిలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారిని శపించవలెను అని వీరి చేత నాకు అని మొత్తం ముచ్చటంతా చెబుతున్నాడు దేవుడికి. ఈ సంభాషణ మీరు ఆలోచించండి. దేవుడు వచ్చి, నీ వద్ద ఉన్న మనుషులు ఎవరు అన్నాడు. అంటే ఇక ఏంటి ప్రభువా, అన్నీ నీకు తెలుసు, నన్ను అడుగుతావేంటి, వాళ్ళు ఎవరో తెలుసు, ఎందుకు వచ్చారు తెలుసు, నేను ఏంటి అనుకున్నాను తెలుసు, మొత్తం తెలుసు అని అంటే లేదు. బిలాము ఏమంటున్నాడు, సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు, వాడు మోయాబు దేశానికి రాజు అనే విషయం చెబుతున్నాడు. వాళ్ళ నాన్న పేరు సిప్పోరు అని చెబుతున్నాడు. ఊరికైనా బాలాకు అంటే దేవుడు అడుగుతాడా, ఏ బాలాకురా, బోళ్ళ మంది బాలాకులు ఉన్నారు, ఎలా తెలియాలి నాకు అని అడుగుతాడా? మనిషితో మాట్లాడినట్టుగా చెబుతున్నాడు. ఇదిగో వీరి చేత నాకు యుద్ధము, వీరి చేత నాకు వర్తమానము పంపెను, వచ్చి వారిని శపించుమని ఆ బాలాకు రాజు పిలువనంపెను అనంటే, దేవుడు అన్నాడు వద్దు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అన్నాడు. వారు ఆశీర్వదింపబడిన వారు సుమా, వారిని శపించకూడదు. మళ్ళీ రాత్రి మళ్ళోసారి, దయచేసి ఇక్కడ గమనించాలి, 20 ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువవచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళు, అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పునని నీవు చేయవలెను. దేవుడు మనిషితో మనిషిలాగా మాట్లాడతాడు. ఇంకా చక్కని ఉదాహరణ, చక్కని ప్రతీక, చక్కని దృష్టాంతము, చక్కని ఒక మాదిరికరమైనటువంటి దైవ సహవాస అనుభవం మమ్రే దగ్గర, ఆదికాండం 18 మమ్రే దగ్గర, సింధూర వనములో, అబ్రహాము గుడారంలో మనకు కనబడుతుంది. అక్కడ దేవుడు వచ్చాడండి, దేవుడు వచ్చాడు. దయచేసి అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. యెహోవా కనబడ్డాడు. కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట ఉండి, అబ్రహాము వారిని పరిగెత్తుటకు
వెళ్ళి సాగిలపడి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని ఇప్పుడు దాటిపోవద్దు. నాలుగో వచనం, కొంచెము నీళ్లు తప్పించదను. ఏమండి ఏం తెప్పిస్తాట? నీళ్లు తెప్పించదను, దయచేసి చదవండి, కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద ఏం తీర్చుకోవాలంట? పాపం దేవుడు అలసిపోతాడా? దేవుడు అలసిపోతాడా? కాళ్ళు కడుక్కోమంట. దేవుడు ఏమంటున్నాడు? ఏంటి అబ్రహాము ఎవరితో మాట్లాడుతున్నావు? అసలు ఒంటి మీద స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? నేను ఎవరిని అనుకున్నావు? మనిషినా? నేను కాళ్ళు కడుక్కోవాలా? నాకు ఉన్న కాళీ కాలికి దుమ్మంటుతుంది అనుకున్నావా? నాది మహిమ శరీరం, నేను ఒకవేళ దుమ్ము అంటిన కాళ్ళతో వచ్చాను అనుకోయే, నన్ను రానివ్వా మీ ఇంట్లోకి. మట్టితో చేశాను నేను, అది మర్చిపోవాక. కాళ్ళు దుమ్ముంటే కడుక్కొని రమ్మంటావు నన్ను? నా కాళ్ళు కంటిన దుమ్ము కూడా ఎంత పుణ్యమో తెలుసా నీకు? నా కాళ్ళకున్న పాద ధూళి కొరకు ఎంతమంది మొహం వాచిపోయి ఉన్నారు విశ్వంలో. కాళ్ళు కడుక్కోమంటావా? బుద్ధిహీనుడా అని అనాలి దేవుడు. కానీ అనలా. పలానవాడు మంచి బాలుడు అన్నట్టు దేవుడుండి అమాయకంగా ముఖం పెట్టుకుని మంచిదన్న చెమ్ము నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కో, నా చెట్టు కింద కూర్చో, అలసట తీర్చుకోండి. అలాగే కాళ్ళు కడుక్కున్నా మంచిది అబ్రహంతో. చిన్నపిల్లలు వంట పాత్రలు పెట్టి వంట వండి చేసి అమ్మ నాన్నని పిలుస్తారు. అమ్మ నేను చేపలు కూరను, మటన్ ఫ్రై ఉన్ను, అది కోడిగుడ్డు పొరటు అన్నం అంతా చేశాను, రా అమ్మ. నాన్న రా అంటే అంత ముద్దో మురిపోవో చిన్నపిల్లల ఆట. వెళ్ళి కూర్చుని నేను కూడా కూర్చున్నావండి అట్లా. డాడీ నేను వాళ్ళ అన్నం వండో తెలుసా? చిన్న చిన్న పాత్రలు కొనిస్తాం పిల్లలకి. ఏముండదు ఒత్తుతాను, ఇలాగ ఇలాగంటుంది ఏముండదు గాలి అంత చిన్న పుల్ల పెట్టి ఇలాగ ఇదిగో ప్లేట్ తీసుకో అని ఏంటో వడ్డించినట్టు చేస్తుంది. తింటాం తిన్నాడు, చాలా బాగుందిరా, ఆహా అల్లట తీసుకుని బాగుందా, నేను నేర్చుకున్నా అని. ఏంటి ముఖం నేర్చుకున్నావు? ఏంటో నేర్చుకోవడం, గాలి పెట్టావు నాకు దౌర్భాగ్యురాలా. రంజిత్ ఊపిరంటే ఏంటనుకున్నావు? ప్రపంచం ఏదావి ఎన్ని పుస్తకాలు రాసింది తెలుసా? పనికి మాలిందాన నాకు భోజనం పెడతానని గాలి పెడతావా? తంతాను చంపు పారేస్తా అంటాను నేను. పిల్లలు రానా కూర్చోండి అలాగే. వాడు పెట్టేది లేదు, నేను తినేది లేదు. పిల్లల మీద మనకున్న మమకారం కంటే కోట్ల రెట్లు మమకారం ఆ గొప్ప దేవునికి మన మీద ఉంది. దేవుని స్తోత్రం కలిగి ఉన్న హల్లెలూయా. ఆ చెట్టు కింద కూర్చో తండ్రి అంటే కూర్చున్నాడు. అలసట తీర్చుకో అంటే అలాగే అలసిపోయినట్టు చూస్తున్నాడు ఉట్టుకుని. ఆయన భూమి ఆకాశములను భూదిగంతములను సృజించిన యెహోవా అలయడు, సమసిల్లడు, కునుకడు, నిద్రపోడు. ప్రిలారా, దేవునికి ఎంత సంతోషమో చెప్పలేము. నా పిల్లలు చూడండి ఎలా ప్రేమిస్తున్నారు అనుకుంటాడు. అపరిమితుడైన దేవుడు పరిమితులకు లోబడటంలో ఆనందించు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముంగమూరు దేవదాసయ్య గారు మూడు కుర్చీలు ఇస్తాడు. బైబిల్ మిషన్ వారికి ఇప్పటికీ అలవాటు. ఆయన ఆ రోజుల్లోనే గేలి చేశారు. నేను నిన్న చెప్పాను కదా, పెద్దలు అర్థం కావాలంటే వీడికి కూడా కాస్తో కూస్తో ఉండాలి, వెలిగి బుర్ర వెలిగి ఉండాలి. కొంతమందికి ఎంతసేపు చెప్పినా బల్బు వెలగదు, ఇక్కడ కరెంటు పెట్టిన వెలగదు, జనరేటర్ పెట్టిన వెలగదు, బ్యాటరీ పెట్టినా వెలగదు. బల్బు ఎందుకు వెలగలేదు అని చూస్తే లోపల ఫిలమెంటే పోయింది. ఇప్పుడు ఫిలమెంట్ ఉండాలి ముందు, బల్బు కాలిపోయింది. పెద్దలు అర్థం కావాలంటే చాలా కష్టం. అమాయకంగా ఉంటాడు ఆయన పాపం. ఏదో అమాయకుడు ఏం తెలియదులే ముసలాయన అనుకుంటాము.
ఆయన అడిగారు, ఏమండి మూడు కుర్చీలు వేస్తారు, ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు నాయన కుర్చీలు. ఏంటి మీరు కుర్చీ వేస్తే వచ్చి దేవుడు కూర్చుంటాడా, కూర్చుంటాడా దేవుడు అక్కడ అని అడిగారు. ఆయన అమాయకంగా ముఖం పెట్టుకొని, అబ్రహాం ఇంటికి వచ్చిన దేవుడు మన ఇంటికి ఎందుకు రాడు అన్నాడు. అబ్రహాము చెట్టు కింద కూర్చున్న దేవుడు మన కుర్చీలో ఎందుకు కూర్చాడు? మీ ఇంటికి రాడేమో, మా ఇంటికి అయితే వస్తాడు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు పండిపోయిన భక్తులు, భక్తులను అంత తొందరగా తీసిపారేయకూడదు. వాళ్ళు కాళ్ళు బిసికే స్తోమత లేదు మనకు. దేవదాసాయి గారు వచ్చేదానికి కాళ్ళు బిసికే అంత యోగ్యత లేదు. అయ్యేంటి ఆ ముసలాయన అలా చెబుతాడు అంటాడు, వీడు బొడ్డుడని పసిగందు. ఎట్లా ఉంటుందంటే ఓ మోటు సామెత పల్లెటూళ్ళు చెబుతారు, ఐదుగురికి అన్న తల్లి ఆరోసారి పురుట్నొప్పులు పడుతుందంట, కొత్త పెళ్లి కూతురుపై ధైర్యం చెబుతుందంట. పర్లేదు ఆంటీ, ఏం కాదు, అలాగే ఉంటుంది. తర్వాత దీనికేం తెలుసు, సంసారం మొదలే కాలేదు ఇంకా. ఐదుగురికి అనేసి ఉందామె ఆరోసారి అంటుంది, కొత్త పెళ్లి కూతురుపై ధైర్యం చెప్పి, పర్లేదు ఆంటీ డోంట్ వరీ డోంట్ వరీ. ఏం నేను ప్రేయర్ చేయ, నీ మొహం ప్రేయర్ ఎలా వెళ్తుంది అంటే, దేవునితో నడిచి ఆయన ముఖం చూసి స్వరం విని ఆయన చిత్తము నెరవేర్చి దేవుని మొట్టికాయలు తిని తప్పులు చేసి శిక్షలు అనుభవించి ఆయన కోపము ప్రేమ ముద్దులు అన్నీ ఎరిగిన భక్తుని పట్టుకొని దిస్ ఇస్ రాంగ్, నువ్వు అలా చేయకూడదు, మనం అంటే ఎర్రిముఖం పోరా అనుకుంటాడు ఆయన. అన్నాడు కానీ తండ్రి లాంటి వాడు సంస్కారవంతుడు కనుక లోపల నవ్వుకుంటాడు అంతే, పైకే అలాగానైనా అలాగే సరే. అమాయకంగా ఉండడం దేవుని దగ్గర నేర్చుకున్నారు భక్తులు. లోపల అనుకుంటారు ఇది ఇంకా చాలా దూరం ఎదగాలి అనుకుంటారు వాళ్ళు. ప్రిలారా, దేవుణ్ణి మనము ఒక మనిషిలాగానే స్వీకరించాలి అని దేవుడు కోరుతున్నాడు గనుకనే ఆయన మనిషిగా పుట్టి మనకు పరిచయమయ్యాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ తెలుసు నీకు అనుకుని వెళ్ళొద్దు, ఇప్పుడు నేను చెబితేనే కానీ ఆయనకు నా అక్కర తెలియదు అనుకుని వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వింటాడు, ఒక మీనింగ్ఫుల్ ఫెలోషిప్ అనేది ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకేం కావాలో అడగండి, అవసరమైనవన్నీ అడగండి, అడిగితే నేను ఇచ్చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంతటా ఉన్నాడు అనుకుంటే సమాజ కూటానికి అర్థం ఉండదు. దేవుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుకొని ఉందో అక్కడ ఉన్నాడు అనుకుంటే సమాజ కూటంలో మహిమ వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 200-300 మంది ఇక్కడ ఉన్నాం, ఆ రోడ్డు మీద ఉన్న దానికంటే అధిక మహిమలో ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కూడా ఉన్నాడు కానీ అక్కడ ఉన్న అంతస్తు వేరు, ఆ వోల్టేజ్ వేరు, అక్కడ ఉన్న తీక్షణత తీవ్రత వేరు, ఇక్కడ ఉన్నటువంటి తీవ్రత వేరు. అక్కడేమో 0 వాట్ బల్బు, ఇక్కడేమో 1000 వాట్ బల్బు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కలుసుకుంటే తప్ప దేవుడు ఉండడు అనుకోవాలి, అప్పుడే సమాజ కూటాలకు ఒక అర్థం ఉంటుంది. దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకొని మోకరించి ప్రార్థన చెయ్యాలి, దేవుని పాదాలను ముద్దు పెట్టుకోవాలి. ఇది భక్తి సాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇట్టి తెలివి నాకు మించినది, నాకు ముందున్నావు వెనక నువ్వే ఉన్నావు, మళ్ళీ ఒక్క దేవుడే ఇద్దరు కాదు. రేపట్లోకి నేను వెళ్ళలేదు కానీ నువ్వు 100 ఏళ్ళు అవతలికి వెళ్ళి వచ్చావు, ఇది నాకు అగోచరము. మన బుద్ధికి అందని విషయాలను పట్టించుకోకండి. దేవుడు మనకు అర్థం కాడు. మరి మనమేం చేయాలి అంటే దేవుని తెలివి వేరు. 5-6 వచనాలు చదివాను నేను. దేవుని తెలివి వేరు, అది మనకు అర్థము కాదు. కానీ భక్తుని తెలివిని గురించి మాట్లాడుకుందాం. దేవుని తెలివి పేరేమో సర్వజ్ఞత, భక్తుని తెలివి పేరు ప్రాప్త కాలజ్ఞత.
దేవునికి ఉండేది సర్వజ్ఞత, అన్నీ తెలుసు. త్రికాలములు తెలుసు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు, త్రికాలములు తెలుసు, సర్వజ్ఞుడు ఆయన. అది మనకి ఈ బుర్రకు అందదు. దేవుడు మనకు అర్థం కాడు. సముద్రాన్ని మన ఇంటికి తెలియం, సముద్రంలో చెంబు ముంచి ఇంటికి తెస్తాం. అవి ఏంటండి అటక మీద పెట్టారు ఆ చెంబులో, అంటే సముద్రపు నీళ్ళు అండి అని చెప్పొచ్చు. సముద్రపు నీళ్ళు మీ ఇంట్లో ఉన్నాయి కానీ సముద్రం లేదు. సముద్రం మీ ఇంటికి రాదు, వస్తే మీ ఇల్లు ఉండదు. సముద్రం వచ్చిందనుకో మీ ఇల్లు ఉంటుందా? అయిపోయింది, నీకు జ్ఞాపకార్థ కూడా పెట్టాల్సిందే. ఇక నువ్వే ఉండవు, సముద్రం వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? నీ ఇల్లు ఊరు వాడ మొత్తం కొట్టుకుపోతుంది. కనుక దేవుని గూర్చిన ప్రత్యక్షత కొంచెం మనకు దొరుకుతుంది కానీ మొత్తం ఎప్పటికీ దొరకదు. మనకెప్పటికీ అర్థం కానంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుకని మన శ్రమలో ఉన్నప్పుడు మనకు సహాయం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యు షుడ్ బి హ్యాపీ దట్ యు డోంట్ అండర్స్టాండ్ గాడ్. నాకు అందనంత గొప్ప దేవుడు ఉన్నాడు గనక నాకు సహాయం చేయగలడు. నాకు అర్థమైపోయాడు అనుకోండి, నాకన్నా చిన్నోడు ఆయన. నాకు అర్థమైపోతే నాకన్నా చిన్నవాడు. కష్టంలో ఉండి ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యా సహాయం చేయి ప్రభు అంటే, అయ్యి బాబోయ్ మీరు ఇంత గొప్పోళ్ళండి, మీకే అంతు చిక్కనటువంటి సమస్య, మీకే అలవిగా అనే సమస్య, మీకే చేత కానప్పుడు నేనేం చేస్తానండి? నేను మీకన్నా చిన్నోడిని కదా, మీరు నాకంటే పెద్దోళ్ళు కదా, మీరేం మోయలేని బరువు, నేనేం మోస్తాను బాబు, మీ చావు మీరే చావండి అంటాడు. అదేదో మీరే పడండి అంటాడు. దిక్కులేని బ్రతకైపోతుంది. అందుకే మనకున్నది మనకన్నా చిన్న దేవుడు కాదు, మనకెప్పటికీ అందనంత గొప్ప దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత పెద్ద సమస్య అయినా సరే దానికంటే మించిన దేవుడు ఉన్నాడు కాబట్టి నిశ్చింతగా కళ్ళు మూసుకొని ఆయనకు భారం అప్పగించేసి ఆనందయాత్ర చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రిలారా, మనకు కావలసినటువంటి జ్ఞానము, భక్తుని జ్ఞానం ఏంటో తెలుసా? దయచేసి 90వ కీర్తనలోకి మీరు రండి. దయచేసి దేవుని జ్ఞానము ఎంత చెప్పుకున్నా తరగదు, తనివి తీరదు. 90వ కీర్తన 12వ వచనం, 139వ కీర్తన 6వ వచనములో ఉన్న ఇట్టి తెలివి అనేది ఎవరి తెలివది? దేవుని తెలివి. 90వ కీర్తన 12వ వచనములో మాకు జ్ఞాన హృదయం, మాకు జ్ఞాన హృదయం కలిగించు. భక్తుని తెలివి. ఈ భక్తుని తెలివి ఏమిటంటే, ఏమిటయ్యా నీకు జ్ఞాన హృదయం కావాలన్నావు అంటే ఏం చెయ్యాలి నేను? మా దినములు దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మా దినములు లెక్కించుట అనేది జ్ఞాన హృదయపు లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 39వ కీర్తనలో చెబుతాడు 5వ వచనం, ఇది కూడా దావీదు కీర్తనే. 90 మాత్రము మోషే కీర్తన, ఇది కూడా దావీదు కీర్తన. ప్రభువా, 4వ వచనం, నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపము, నా ఆయువు ఎంత అల్పమైనదో. ప్రభువా, నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే నా దినాలన్నీ రాసేసావు కదా, నువ్వు రాసిన దినములలో ఎన్ని రోజులు అయిపోయినాయో, ఇంకా ఎన్ని రోజులు మిగిలినయో నాకు తెలియజేయి. అందులో నేను ఎంత పని చెయ్యాలని నువ్వు రాసి పెట్టావో, ఎంత పని జరిగిపోయిందో, ఇంకా ఎంత పని పెండింగ్లో ఉందో నాకు తెలియజేయి. అప్పుడు నేను నా దినములను సద్వినియోగపరుచుకుంటాను. ఇది మన తెలివి. దేవుడు శూన్యములో నుండి బ్రహ్మాండమును ఎలా చేశాడు, మృతులను సజీవులుగా ఎలా చేస్తాడు, ముందు వెనక కుడి ఎడమల ఏకకాలం ఎలా ఉంటాడు, ఇంకా జరగని దానిని జరిగిపోయినట్లు ఎలా తెలుసుకుంటాడు,
దీస్ థింగ్స్ ఆర్ బియాండ్ అవర్ కాంప్రహెన్షన్. అర్థము కాని దానిని బట్టి బుర్రబద్దలు కొట్టుకోవడం మానేసేయండి. అర్థం కాని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వ్యర్థమైనటువంటి దాని మీద మనస్సు పెట్టకండి, మనకు అర్థం కాదు ఆ విషయం. భక్తుడు రాసి గానం చేసిన పాట తెలుపుమున అంతము నాకు. ఏంటండి బాబు, శుభం పలకరా పెళ్ళి కొడుక అంటే ఏదో అన్నాడట అని సామెత. అది ఏమన్నాడో నేను చెప్పను. అశుభం పలికాడు అంతే, ఎందుకంటే అది మంచి సామెత కాదు. ఏదో నువ్వు పిలిచి ఉజ్జీవ కూటము, సర్వసత్య మహాసభలు, బైబిల్ పరిశోధన తరగతులు అని పిలిచి కూర్చోబెట్టి శుభమాని ఏదో నీకు మైకు చేతికిస్తే చావు కబుర్లు చెప్తావు ఏమిటయ్యా బాబు? దీర్ఘాయుష్మాన్ భవాన్ని ఆశీర్వదించాలి. కానీ మీరు పోతారు 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 అని చెబుతున్నావు ఏంటయ్యా? అసలు ఇంగిత జ్ఞానం ఉందా నీకేమైనా అనుకోవచ్చు కొంతమంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పోతారని కాదు, యేసు రాకడ వరకు మీరందరూ సజీవులై ఉండాలని నా కాంక్ష. అసలు ఎవరు చచ్చిపోయే ప్రోగ్రామే పెట్టుకోవద్దు. కొంతమంది నన్ను అతిగా ప్రేమించి అన్నయ్య నా ఆయుష్ కూడా పోసుకుని మీరు నిండు నూరేళ్ళు బ్రతక, అది అన్యులు అనే మాట. నేను నిండు నూరేళ్ళు బ్రతకడానికి నీ ఆయుష్ నాకు అక్కర్లేదు. సత్యదేవుని నిత్య కుమారుడు తన నిత్యాయుష్ మనందరికి ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఏసయ్య అన్నాడు, రే మీరు చచ్చిపోయే జనాలు మీరందరూ కూడా, మీ కొరకు నేను ప్రాణము పెట్టుచున్నాను, నా ఆయుష్ పోసుకొని మీరు నిత్యము జీవించమని కల్వరి శిలువలో మన కొరకు ప్రాణమిచ్చాడు ఏసయ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు దీర్ఘాయుష్ కలుగున్నట్లు యేసు శిలువలో మరణించాడు, అది నీకు కూడాను. మనందరము దీర్ఘాయుష్మంతులం అవుదాం. ఎవరు కూడా చచ్చిపోయే ప్రోగ్రాం పెట్టుకోకండి. అందరూ కడమూడ ధ్వనించినప్పుడు ఎత్తబడే కార్యక్రమంలో ఉందాం, దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ భక్తుని జ్ఞాన హృదయము దినములు లెక్కించుట, దినములు లెక్కించుట ఎందుకంటే పనిని లెక్కించడానికి. అది తెలివంటే పని, పని లెక్కించాలి. మనలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని నియమించాడు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలోకి దయచేసి నాతో పాటు రండి. 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని. ఓ, నేను పొందిన పరుగును తుదముట్టించాలని నా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాను. నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైందిగా ఎంచుకోవడం లేదు, ఎందుకంటే నాకు ఆయన అప్పగించిన పని సగము చేసి నేను యాత్ర ముగించకూడదు. అసంపూర్ణంగా చేసిన అప్రయోజకుడుగా నేను తీర్పు దినాన్ని నిలబడకూడదు. ఆయన అప్పగించిన పని మొత్తం చేసిన వాణిగా నేను ఆయన ముందు నిలబడాలి అని. విశ్రాంతి లేదు, నిద్ర లేదు, ఆహారం లేదు, శరీర సుఖము పట్టించుకోవడం లేదు. ఘనతలోను అఘనతలోను, సుకీర్తిలోను దుష్కీర్తిలోను, సమయములోను అసమయములోను, రాత్రింబగళ్ళు, సర్వకాల సర్వావస్థలు ఒక్కటే గురి, నా యేసయ్య నాకు అప్పగించిన పని ముగించాలి అని పరిగెత్తి 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 ఇక మరికొద్ది రోజుల్లో తలనరికి చంపబడతాడనగా, రోమా చెరసాలలో పౌలు ఉండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఇలాగంటున్నాడు, నా పరుగును
కడముట్టించి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృపా సువార్తను గుర్తి సాక్ష్యమిచ్చుటలో నా పరుగును కడముట్టించాలని పరిగెత్తి అయిపోయిందయ్యా. దేవుడు నాకు ఇచ్చిన పనంతా ముగించేశాను, ఇంకేమి పెండింగ్ లేదు, ఇంకా 4 రోజులు ఆయుష్కాలం ఉండగానే పని అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వ్రాసిన ఆయుష్కాలపు దినాలు ఇంకో 4 మిగిలి ఉండగానే పౌలన్న పని అయిపోయింది, ఇంకేం లేదు. ప్రభువా నువ్వు చేయమన్నదంతా చేసేసాను, ఇంకెప్పుడు పిలుస్తావో అని ఎదురు చూస్తున్నాను. ఆ స్టేటస్ ఉండాలి కానీ బ్రతుకంతా కాళ్ళు జాపుకుని పడుకొని ఈగలు దోలుకొని టైం వేస్ట్ చేసి ఉబుసిపో కబుర్లాడే ముసలమ్మ మూర్చట్లు శరీర కార్యాలు పనికి మాలిన పనులు అన్నీ చేసేసి ఆఖరికి దేవుని పనేమో నిర్లక్ష్యం చేసి వచ్చాయి నా కుమారుడా నీ సమయం అయిపోయిందని దేవుడు మాట్లాడితే అయ్యో ప్రభు అప్పుడే పిలుస్తావని హిజ్కియాలాగ ఏడవద్దు. అసలు పిలిచినప్పుడు వెళ్ళిపోయినా బాగుండు హిజ్కియా. అనవసరంగా ఆయుష్ పెంచుకొని పాపం చేశాడు. దేవుడు వచ్చే కుమారుడు అన్నప్పుడు గోడకు తిరిగి ఏడ్చి ప్రార్థన చేసి అప్పుడే తీసుకుంటావా, ఎంత యథార్థంగా నేను బ్రతికానో చూడు అంటే యథార్థంగా ఉంటే పోరా ఇంకా మనుషులు. దేవుడు నీకు నిర్ణయించిన ఆయుష్కాలం అయిపోయింది, వచ్చేయరా అంటే వెళ్ళిపోవాలంతే. అనవసరంగా తెలివి తక్కువ ప్రార్థన చేశాడు. దేవునికి హృదయం కరిగింది, సరే పోని నా కొడుకు ఏడుస్తున్నాడు కదా అని ఇచ్చాడు. దేవుడు ఒరిజినల్గా ఇచ్చిన ఆయుష్కాలము వేరు, మనం పెంచుకునేది వేరు. అలా పెంచుకుంటే ఎక్కువ పడిపోయే అవకాశం ఉంది. ఆ పెంచుకున్న ఆయుష్కాలంలోనే బబులోను రాజు దూతలను పంపాడు, ఇదిగో నా ఖజానా చూడని చూపించుకున్నాడు తప్ప దేవుడు నా వీపున మానిపిన రాచపుండు మచ్చ చూడని చూపించుకోలేదు. ఇదిగో నా వీపున క్యాన్సర్ పుండు బాబు చచ్చిపోయే రోగం వచ్చింది, ఇదిగో దేవుడు మానిపాడు. నా దేవుని శక్తికి సాక్ష్యం, మీ దేశంలో సాక్ష్యం ఇవ్వండి అని చెప్పలేదు. నాకు ఇన్ని వజ్రాలు వెండి బంగారాలు ధనరాశులు చూడని అంతా చూపించాడు. యెషయా వచ్చి అడిగాడు, వాళ్ళు ఇవాళ ఏమేం చూశారు నీ ఇంట్లో? దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని తప్ప అన్నీ చూశారు. ఆ మొత్తం ఉడుచుకుపోతా రానున్న దినాల్లో పో అన్నాడు. నువ్వు మరణమగుచున్నావు, ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు చక్కబెట్టుకుని వెళ్ళిపోతే ఎంత బాగుండు. ప్రిలారా, దేవుని చిత్తమునకు సంపూర్ణంగా అప్పగించుకోవడమే జ్ఞాన హృదయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానము కలిగిన వాడు చేసే పని ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు, అంతేగాని తన చిత్తము కొరకు బాధపడడు. ఎఫెసీ పత్రిక 5:15-17 వచనాలు, దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా. హల్లెలూయా. చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు జ్ఞానులుగా నడుచుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని అప్పుడు జ్ఞానం వస్తుంది. ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి? నాకు దేవుడు చెప్పాడండి, నేను ఒకటే అడుగుతున్నాను ఆయన్ని. ప్రభువా నువ్వు నన్ను 8 పుస్తకాలు రాయమన్నావు, 9వ పుస్తకం బైబిల్ కాలేజ్ అన్నావు, 4తో రాయాలి, ప్రజల గుండెల మీద రాయాలన్నావు, దర్శనం అంతా వచ్చింది, 100,000 సార్లు చెప్పాను, అదంతా అయ్యేదాకా నా ప్రాణాలు కాపాడు తండ్రి. ఒకవేళ కార్యక్రమాలన్నీ అయిపోయాక నీకు అప్పగించుకుంటాను, అక్కడ పైన నేను కావాలనుకుంటే వీలు చేసుకో వచ్చేస్తాను, కానీ పని ముగించక ముందు మాత్రం నా ప్రాణాలు తీసుకోవద్దు అని అడుగుతున్నాను. ఒకవేళ అన్ని పనులు అయిపోయినాయి అనుకోండి, పుస్తకాలన్నీ అయిపోయినాయి అనుకోండి,
ఇంగ్లీష్లో కూడా రాయాలి, తర్జుమా చేయాలి, భూలోకం అంతా నింపాలి. ఆ తర్వాత కూడా దేవుడు నన్ను భూమి మీద ఉండమన్నాడు అనుకోండి, ఉంటాను చక్కగా. అప్పుడు మీ అందరి ఇళ్ళకు వస్తాను, మీకే టీ చేసి పోస్తాను, మీకే కోడికూర వండి పెడతాను, మీ కాళ్ళే కడుగుతాను, మీ బట్టలే ఉతికేస్తాను, ఎన్ని రోజులైనా ఉంటానికి నాకు ఇష్టమే. కానీ టెన్షన్ ఉండదు, వెళ్ళిపోయినా సంతోషమే, ఉన్నా సంతోషమే. నా పరుగు కడముట్టించి తిని అన్న తర్వాత ఇక ఆయన చిత్తం. కానీ ఇప్పుడు మాత్రం టెన్షన్ ఉంది నాకు, అయ్యో ఇంకా పుస్తకం రాయాలి, విశ్వ చరిత్ర రాయాలి, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు రాయాలి, ఇవన్నీ ఇంగ్లీష్లోకి రావాలి, ప్రపంచమంతా నింపాలి, ఇప్పుడు రెండో పుస్తకం ప్రింట్ అవుతోంది, ఇంకా 6 పుస్తకాలు ఇంగ్లీష్లోకి రావాలి, తండ్రి నాకు సహాయం చేయమని అడుగుతున్నా భయం భయంగా. ఏ బుద్ధిహీనమైన పనైనా చేసి పాపములో పడిపోయి నాకు మరణశిక్ష విధించే స్థితి నేను తెచ్చుకోకుండా సహాయం చేయి తండ్రి. ప్రయాణంలో ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ, అజాగ్రత్తగా రోడ్లు దాటడం కానీ చేయకుండా నాకు జ్ఞానం దయచి ప్రాణాలు కాపాడుకోవాలి దేవుని కొరకు. ఆ తర్వాత పిలిస్తే పోతాం, ఏం పర్వాలేదు. పలానే దేవదానం గారని మా మామయ్య ఉండేవాడు, ఒక దేవదానం గారు చనిపోయాడు అని చెప్పారు ఒక ఆయన. నేను అని అలా చచ్చిపోయాడా అంటున్నా. ఆ చెప్పిన ఎందుకు ఆయన చచ్చిపోడా అంటున్నాడు ఎదురుకుండా. ఆయనకు అప్పటికే 83 ఏళ్ళు, నేనేమో చచ్చిపోయాడంటే అని నేను షాక్ తింటే, ఎందుకు ఆయన చచ్చిపోడా అని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు నాకు జ్ఞానోదయమైంది, ఓహో ఎవరైనా చచ్చిపోయారా అంటే చచ్చిపోయాడా అని అనకూడదు. చచ్చిపోయాడనే వార్త మామూలే, ఎవడైనా ఇంకా బ్రతుకుండి కనబడితే ఇంకా పోలేదా అని ఆశ్చర్యపడాలి. చాలా కాలం కిందన కనబడ్డవాడు ఇంకా మళ్ళీ కనబడ్డాడు, ఏంటి బదులు ఇంకా పోలే మీరు, ఓ చాలా సంతోషం, ఇంకా ఉన్నారన్నమాట, ఇంకా పోలేదన్నమాట. ప్రియులారా, మానవ జీవితం అంత అశాశ్వతమైనది కనుక మనం ఏం చెయ్యాలంటే, దేవుడు మనకు అనుగ్రహించిన పని ముగించడానికి మనం ఆతురపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే దేవదాసయ్య గారు నీ పనికి ప్రతిష్ఠించుకోమన్నాడు. తనువు నాదిదిగో గై కొను మీయో ప్రభువాని, పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసి కొని అవి నీదు, వినతి ప్రవహి కాజే అనుసతి నీయుమి. తనువు నాదిదిగోగై కొను మీయో ప్రభువాని, పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణమునానికై, పని చేయా చేతులివిగో. అనయోని విషయ మై సొగసుగా చురుకు, తనముతో పరుగేత వినయ పాడుమునివిగో. తనువు నాదిరిగో గై కొను నీయో ప్రభువాని, పనికి ప్రతిష్ఠించుమి. ఇట్టి తెలివి నాకు అందదు, జరగనున్న విషయాలు జరిగిపోయినట్టు రాసే తెలివి నాకు అందదు. పాతాళములోను విశ్వాంతరాళాల్లో అన్ని గ్రహమండలాల్లో ఏకకాలంలో ఉండుటయ్యేలాగు ఆ తెలివి నాకు అందదు. కానీ ఆ గొప్ప దేవునికి నా మట్టి బ్రతుకులో ఉన్న సంకల్పం ఏమిటో నెరవేర్చుటయ్యేలాగు ఆ తెలివి మాత్రం మనకు అందాలి. అందదు అంటే కుదరదు. వీ మస్ట్ హ్యావ్ దిస్ విజ్డమ్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్.
జ్ఞానము జ్ఞానము జ్ఞానం అంటే అర్థం ఏంటంటే అన్ని జరిగి ఉండుట కాదు, మనకు సంక్రమించిన సమయము బాధ్యతలు పదవులు అప్పగించిన పనులు, ఇందులో మనం ఏం చెయ్యాలి? ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక సంఘ సభ్యుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారుడుగా, ఒక సేవకుడిగా, ఒక సంఘ కాపరిగా నీవెలా నడుచుకోవాలో ఎరిగి ఉండుట, అది జ్ఞానం. ఆ జ్ఞానం మనకు అందదు అనడానికి వీల్లేదు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు తెలియదు అంటానికి వీల్లేదు. ప్రభు చిత్తం ఎరిగి ఉండండి. తెలియదేమిటి? దేవుని నిత్యత్వము, సర్వవ్యాపకత్వం, దేవుని సర్వజ్ఞత అర్థం కాకపోవచ్చు. మనం బ్రతికే 100 ఏళ్ళ ఆయుష్కాలం అనుకోండి, ఇందులో ఏం చేయాలో అందదు నీకు. లేఖనాలు చదవాలి, ప్రత్యక్షత పొందాలి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ప్రతిష్ఠించుకోవాలి. ప్రిలారా, జ్ఞానం అనగా దేవుని చిత్తము ప్రణాళిక ఏమిటో తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి అంకితం కావడమే జ్ఞానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ విషయంలో పౌలు మనకు మాదిరి, పౌలు మనకు మాదిరి. హల్లెలూయా. ఆ మెట్టుకు ఎదుగుదాం. ఈ తెలివి మనకు కావాలి. ఆయన తెలివి మనకు అర్థం కాదు, కానీ జ్ఞాన హృదయం ఇప్పుడు మనకు కలగాలని మనం మోసేలాగా ప్రార్థన చేద్దాం. రండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయము, చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. ప్రియులారా, ఇంతకుముందు ఎన్నో సభలకు మనం వెళ్ళి ఉండొచ్చు. ప్రియులారా, ఇన్ని సంవత్సరాలు ఈ ఆధ్యాత్మిక మెట్టు మీద మనం ఉన్నాము. ఆ మెట్టు మీద రేపటి నుండి మనం ఉండటానికి వీల్లేదు. ఈరోజు ఒక ఉన్నతమైన మెట్టు మీదకి ఎక్కుదాం, ఉన్నతమైన కొండ మీదకి ఎక్కుదాం. అందరం 2 చేతులు ఆకాశం తట్టు పైకెత్తి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను మార్చుతండి, నాకు సంపూర్ణత దయచేతండి, సంపూర్ణ సిద్ధి నాకు దయచేతండి. నా బ్రతుకులు ఏదో వెలితి తండ్రి, ఏదో కొదువ ఉంది, కొరత ఉంది, ఏదో లేమి, ఏదో లోటు ఉంది నాయన. సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. ఏదో లోటు ఉంది నాలో, తేడా కనబడుతోంది ప్రభువ. నీ వస్త్రపు చెంగు నాకెప్పుడు నాకు దొరకలేదు. భక్తులు దొరికారు కానీ యేసయ్య పాదాలు దొరకలేదు. భక్తులు కనపడ్డారు, యేసయ్య ముఖం కనపడలేదు. భక్తులు మనల్ని ముట్టుకుంటున్నారు, మనము యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకోలేకపోతున్నాం. ఆనవాయితీగా సభలకు రావడం పోవడం కాదు నాయన, నీ వస్త్రపు చెంగు ముట్టగలిగే స్థాయి విశ్వాసం నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ఎవరు ఊరికనే ఉండొద్దు, ప్రభుతో మాట్లాడండి. నీ వస్త్రపు చెంగు ముట్టుకునే అనుభవం నాకు దయచేయి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ప్రార్థన, అందరం లేచి నిలుచున్నాము దేవుని సన్నిధిలో. మన ప్రభు మన మధ్యలో సంచారము చేస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిని సంచారమును గౌరవించి మనం లేచి నిలుచుందాం. ప్రభు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డలారా, అగోచరుడనైన నన్ను మీ సాటి స్నేహితునిగా స్వీకరించగలరా? అబ్రహాము నన్ను ఇంట్లో చేర్చుకున్నాడు, భోంచేయమన్నాడు, కాళ్ళకు నీళ్ళిచ్చాడు. మీరన్నడు అలా అడగలేదే నన్ను? నీకు సేవ చేస్తా రాయేసయ్యా అని పిలవలేదే ప్రేమతో? గొప్ప దేవుణ్ణని నన్ను దూరం పెట్టేస్తారా అని దేవుడు అడుగుతున్నాడు. నీకు దగ్గర కావాలనే కదా నేను మనిషి అయి పుట్టాను. నన్ను చేర్చుకోలేరా మీరు? నన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకోలేరా? నా వస్త్రపు చెంగు ముట్టుకోలేరా మీరు?
ఇంకెప్పుడు ముట్టుకుంటారన్న వస్త్రపు చెంగుని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రభువా, నా బుద్ధిహీనతను క్షమించు, నా అల్ప విశ్వాసాన్ని క్షమించు. నువ్వు ముట్టాలి తండ్రి, భక్తులు కాదు, నువ్వు ముట్టాలి నన్ను. నువ్వు ముట్టకపోతే నా బ్రతుకే వ్యర్థము. అబ్రహాం ఇంటికి వచ్చావు, నా ఇంటికి రానాయన. బిలాము దగ్గరకు వచ్చి మాట్లాడావు, నాతో మాట్లాడు తండ్రి. నాతో నీవు మాట్లాడుచు, నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచు, నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచు, నీ బ్రతికేదను కట్టబడుతూ గట్టి పళ్ళతో నీదు ఆత్మా వీడ నీదు వ్రతము, కట్టబడుతూ గట్టి త్రళ్ళతో వీడు నీదు ఆత్మా వీడ నీదు వ్రతము. బృద్ధివాడనైతి గాను గీర్చు చోటి, దిక్కులేక నీ దయను కోరుచుంటి. వాడనైతి గాను గీర్చుచోటి, దిక్కులేక నీ దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచు, నీ బ్రతికేదను ప్రభు. కూటాలలో భక్తుల స్వరం వినడానికి అలవాటు పడ్డాం. ఏకాంత ప్రార్థనా గదిలో యేసయ్య స్వరం వినే స్థాయికి ఎప్పుడు ఎదుగుతాము? భక్తులు మన మీద చెయ్యి పెట్టాలనే స్థాయిలో జీవిస్తున్నాం. మనము యేసు చెంగు ముట్టుకోవడం అనే స్థాయికి ఎప్పుడు ఎదుగుతాము? అస్తమాను నాకు ఇది కావాలి, అది కావాలి అని అడగడానికి అలవాటు పడ్డాం. ఏసయ్యా, మా ఇంటికి రావయ్యా, నీ కాళ్ళు కడుగుతాను, నీకు సేవ చేస్తా తండ్రి అని పిలిచి అనుభవానికి ఎప్పుడు వస్తాం ప్రియులారా? ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నా, నా రెండవ రాకడ సమీపమైంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాను. ఇప్పటికింకా మీరు నన్ను స్వతంత్రించుకోలేకపోయారు. నా కౌగిలి మీకు తెలీదు, నా నోటి ముద్దులు మీకు తెలీదు, నా వస్త్రపు చెంగు మీకు తెలీదు. ఇదే నా రెండవ రాకడ సిద్ధపాటు. తండ్రి నన్ను క్షమించయ్య. దావీదుకున్న తెలివి నాకు లేకపోయింది, మోషేకున్న తెలివి, పౌలుకున్న తెలివి నాకు లేకపోయింది నాయన. ప్రభువా, నన్ను పెంచు, నన్ను ఉన్నతమైన మెట్టు మీదికి నడిపించు.
తండ్రి నీ చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. తండ్రి నీ చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడు దూరమయ్యా. నాలో తండ్రి చిత్తం, నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు తమ్ముడిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయ్యా. యేసు నన్ను యేసు వలె మాకు పంపబడిన వాడా ఇప్పుడు దూరమయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడు దూరమయ్యా. Thank you, Jesus. Amen. Nilo nilo kalasi undalaya, manam kalasi undalaya. Amen. Thank you, Lord Jesus. Amen. Manam kalasi undalaya. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా, పరిశుద్ధ ఆత్ముడా నీతో నీ ఉండాలని, నీలో కావాలని నా ఆశయ్యా. నీతో నీ ఉండాలని, నీలో కావాలని నా నాతో సదాకాలం ఉండు తాకు పంపాలన్న వాడా, నాతో సదాకాలం ఉండు తాకు పంపాలి ఉండాలయ్యా, మనం
కలసి ఉండాలయ్యా, కలసి దేవుని గూర్చి మాటలు వినడం కాదు, ఉపన్యాసాలు వినడం కాదు, సిద్ధాంతాలు వినడం కాదు, ఆయన వస్త్రము ముట్టుకునే అనుభవం కావాలి పిల్లలారా. మన ప్రార్థనా గదిలో ఆయన మనల్ని దర్శించే అనుభవం మనకు కావాలి. ఇంకెప్పుడు నా దగ్గరికి వస్తావయ్యా? ఏసయ్యా నా దగ్గరికి రా. వందల కొద్ది సభలకు నేను వచ్చానయ్యా, మా ఇంటికి నువ్వెప్పుడు వస్తావని అడగండి, అడగండి, అడగండి. యేసును స్వంతం చేసుకుని వెళ్తాం ఇక్కడ నుండి. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళొద్దు. విల్ టేక్ జీసస్ బ్యాక్ హోమ్. యేసు యేసు నాతో రా, నాతో రా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నువ్వు మమ్మల్ని ఎంతో ప్రేమించావు తండ్రి. దిగి వచ్చి మాతో మాట్లాడడానికి ఇష్టపడ్డావు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఇంకా ఉన్నతమైన ఆధ్యాత్మిక అంతస్తులోకి నడిపించాలని ఈ సభలో మీరు పూనుకున్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అనుదినము నీ వస్త్రపు చెంగు ముట్టువారుగా చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని నీ ప్రణాళికలోనికి రప్పించండి తండ్రి. అగోచరుడైన దేవుని గూర్చి మాట్లాడడం కాదు కానీ, అగోచరుడైన దేవుడు మా గుడారములు గోచరమయ్యే అనుభవం మాకు దయచేయండి తండ్రి. అనుదినము నిన్ను చూచి నీ స్వరములు విని నీ వస్త్రపు చెంగు ముట్టి ఏ చీకటి శక్తి మమ్మల్ని ఎప్పటికీ తాకడానికి వీలు లేని అగ్ని జ్వాలలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రభువానికి స్తోత్రాలు. అగ్ని బాప్తిస్మ మమ్మల్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి పంపించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం మా ప్రభు, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వ జగద్రక్షకుడు, విశ్వ విమోచకుడు, మనందరి ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తునాథుని నిత్య కృప, సత్య స్వరూపి, సర్వసత్యంలోకి మనందరినీ నడిపించే పరమ బోధకుడైన, ఆదరణకర్త, మన నమ్మకమైన కాపరి అయిన, మన సేనాధిపతి అయిన పరిశుద్ధాత్మదేవునితోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకును భూలోకమందున సకల పరిశుద్ధులకును సదా ఎడబాయకు తోడయ్యుండి అతి వేగిరముగా సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునికి జయము ప్రభు, యేసు రక్తమునికి జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫెర్ మినిస్ట్రీస్, LIG 86/1 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951100444. మా వెబ్సైట్ www.ofirministries.org. మా ఇమెయిల్ సత్యవేదసారం@ofirministries.org.